దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీకు ఒక సంగతి, ఒక ఆశ్చర్యకరమైన ఒక సంఘటన చెప్తాను. నేను ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఒక గ్రామ ప్రాంతానికి వెళ్ళా. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ రకరకాల సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. కొందరు ఎత్తుగాను, కొందరు పొడవుగాను, కొందరు నల్లగాను, కొందరు ఎర్రగాను, ఎట్లా ఉంటారో సమస్యలు కూడా కొందరికి అట్లాగే ఉంటాయి. రకరకాల సమస్యల చేత వాళ్ళందరూ చాలా బాధపడిపోతున్నారు. అప్పుడు నేను పాస్టర్ని కనుక నాకు ఏసఐ గురించి తెలుసు కనుక వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందుల్ని నేను గమనించి వాళ్ళు కన్నీళ్ళు, వాళ్ళ అవమానాలు, వాళ్ళ సమస్యలను గుర్తుపట్టి నాకు తెలిసిన సంగతి చెప్పాను. నాకేం తెలుసు, తాయితులు కట్టించుకోండి రా బాబు అని చెప్పలేను. నెల పొడుపు చూడండి రా నాయన అని చెప్పలేను. ఎదురు నడవండి అని చెప్పలేను. నాకు తెలిసింది ఏంటయ్యా అంటే ఏసయ్యను గురించి తెలుసు. ఏసయ్య ఆశీర్వాదిస్తాడు, ఆయన దగ్గర దీవెనలు ఉంటాయి, ఆయన పునరుద్ధరుడై శక్తిమంతుడై ప్రతి ఒక్కరిని ఈ రోజున ఆయన దర్శిస్తున్నాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయనకి ఏదైనా సాధ్యమవుతుంది అన్న సత్యం నాకు తెలుసు కనుక, ఆ సత్యాన్ని నేను ఎరిగి ఉన్నాను కనుక, దాన్ని నేను మరవలేను కనుక, చెప్పకుండా ఉండలేను కనుక వాళ్ళకి చెప్పా. ఏది బాధపడుతున్న వాళ్ళకి చెప్పా, అయ్యా మీరందరూ ఈ విధంగా బాధపడుతున్నారు, మీరు ఏసై నమ్ముకోండి, ఆయన గొప్ప దేవుడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కన్నీళ్ళను తుడుస్తాడు, మీ అవసరతలు తీరుస్తాడు అన్న వాళ్ళతో, వాళ్ళ ఇబ్బందిని, వాళ్ళ ఇబ్బందులు బట్టి వాళ్ళతో అంటే వాళ్ళు అన్నారు, బాబు నువ్వు చెబుతున్నా యేసు ప్రభు మా దేవుడు కాదు నాయన, ఆయన ఫలాన కులస్తులు దేవుడు, మా కుల దేవతలు ఉన్నాయి, మా గ్రామ దేవతలు ఉన్నాయి, మా పద్ధతులు ఉన్నాయి, ఇవన్నీ వదిలిపెట్టి మేము అటు ఎందుకు వస్తాము నాయన అన్నారు వాళ్ళు. అట్లా కాదండి, మీకు బాధలు ఉన్నాయి కదా, మీ బాధలు ఎందుకు చెప్తున్నాను అన్న. వీళ్ళకే కాదు బాధలు, ఆ వీధుల్లో ఉండే వాళ్ళందరికీ బాధలు ఉన్నాయి. నేను తెల్లపట్లు వేసుకొని వెళ్ళేసరికి నేను ఏదో ఎమ్మెల్యేని ఎంపీని, ఈయన ఏదో లోన్లు ఇస్తాడేమో, పాపం సహాయం చేస్తారని వచ్చారు. నాకు ఆడేముంది సహాయం, వెండి ఉందా బంగారం ఉందా, వాటి వైపు చూస్తే ఏముంది. అందుకని నేను ఏసై గురించి చెప్తున్నా. వాళ్ళు అంటారు, మా ఆ యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు కదా, ఆ యేసు ప్రభు ఫలాను కులస్తుల దేవుడు కదా అని వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు. నేనేం చెప్పాలి, నాకు అర్థం కావట్లే. అమ్మా అది కాదమ్మా, ఆ కులస్తుడు దేవుడు, ఈ కులస్తుడు, నీవు దీవించబడాలా లేదా, నీకు పిల్లలు కావాలా వద్దా, నీకు ఉద్యోగం కావాలా వద్దా, నీకు ఆరోగ్యం బాగుండాలా లేదా, అది చూడమ్మా, ఆయన అన్నీ ఇస్తాడు, అవన్నీ ఇచ్చినా మా కులస్తుడు కాదు కదా అన్నారు. అంతలో ఇంకొక ఆయన అంటాడు, బాబు నువ్వు చెబుతున్న దేవుడు కూడా మా అక్కర్లు తీర్చగలుగుతాడా, అసలు ఎవరూ మా సమస్యల నుంచి విడుదల చేయలేరయ్యా, మా గతి అట్లాంటిదే, మేము పుట్టిన రాత అట్లాంటిది, మేము పుట్టిన నక్షత్రం అట్లాంటిది, మా కుటుంబాల్లో మా తాతకు ఆ జబ్బే, మా నాన్నకు ఆ జబ్బే, మాకు ఆ జబ్బే, మా తర్వాత మా పిల్లలకి అదే, మా పుట్టిన రాత అట్లాంటిది అయ్యా, మమ్మల్ని ఎవరు బాగు చేయలేరు, ఏ దేవుడు వల్ల కాదు అన్నాడు. మళ్ళీ ఇంకొక అతను, ఒకవైపేమో ఈ దేవుడు మా దేవుడు కాదు, మా కులం వేరు అన్నారు వాళ్ళు, మరొక వైపేమో మమ్మల్ని బాగు చేసే వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు, మేము పుట్టిన నక్షత్రం అట్లాంటిది, మా జాతకం అట్లాంటిది, మా గతి ఇంతే అని వాళ్ళు అంటున్నారు. అంతలో బైబిల్లో నుంచి దేవుడు నాకు ఒక వాక్యాన్ని చూపించాడు, బైబిల్లో నుంచి ఆ సమయంలో చూపించాడు. ఎలా చూపించాడు తెలుసా, నాలాగే ఒక పాస్టర్ గారు నేను వెళ్ళినట్లుగానే ఆయన కూడా ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వాళ్ళు నాకు ఎలాగా విడ్డూరంగా, మా మతం వేరు, మా కులం వేరు, మమ్మల్ని ఎవరు బాగు చేయలేరు అని వాళ్ళు ఎలాగ నాతో అన్నారో, ఈ పాస్టర్ గారితో కూడా అలాగే అంటున్నారు.
మా కులం వేరండి, మా మతం వేరు, మా గ్రామ దేవతలు వేరు అంటున్నారు వాళ్ళు కూడా ఆ పాస్టర్ గారితో. అయినా మమ్మల్ని ఎవరూ బాగు చేయలేరండి, మా కర్మ ఇంతేను, మా దరిద్రం ఇంతేను, మేము ఎలాగే బతకాలి, ఎలాగే సావాల్సిందే అంటున్నారు ఆ పాస్టర్ గారితో కూడా ఆ దినాన. అప్పుడు ఈ మాటలు వింటున్నాడు దేవుడు, ఆకాశం మందున్న దేవుడు. పాస్టర్ గారి మాటలు వింటున్నాడు, వాళ్ళ మాటలు వింటున్నాడు, వాళ్ళ మాటలు వింటున్నాడు, పాస్టర్ గారి మాటలు వింటున్నాడు. పాస్టర్ గారు కూడా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అంతలో ఆకాశములో నుండి దేవుని వాక్కు ఆ గ్రామ ప్రజల్ని, ఆ ప్రాంత ప్రజల్ని ఆశీర్వదించాలని దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఈ రాత్రి కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని, మనల్ని ఆశీర్వదించాలని ఆ దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఏమని ప్రత్యక్షమైంది? ఆ రోజును ప్రత్యక్షమైంది. వాళ్ళ మాటలు, ఈ పాస్టర్ గారి మాటలు, ఆ జనం మాటలు, ఆ ప్రజల మాటలు విన్నా ఆయన ఆ వాక్కు, దేవుని వాక్కు ఆ ప్రజలకి ఏమని ప్రత్యక్షమైందో తెలుసా? యిర్మీయా గ్రంథంలో 32:26-27 వాక్యాలు రాయబడి ఉన్నాయి. యిర్మీయా గ్రంథం 32 అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది. ఎట్లాగా? ఎప్పుడు? మళ్ళా చదవండి. అంతటా అంటే ఎంతటా? అదే ఈ వాదోపవాదాలు జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. అప్పుడు అంతలో అంతటా దేవుని వాకు ప్రత్యక్షమయ్యి ఎందుకు? వాళ్ళని ఆశీర్వదించాలని. చూసావా? మా దేవుడు కాదు, మా కులం వేరు, మా మతం వేరు అని వాళ్ళు అంటున్నారా? వాళ్ళు అంటున్నప్పుడు మీకు ఇట్లాగే ఉండాలరా? మా మతం కాదు, మా కులం కాదంటారా అని దేవుడు వాళ్ళని దాటిపోవాలి. కానీ వాస్తవం చెప్పటానికి, సత్యం చెప్పటానికి ఆ రోజును దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఏమని? యెహోవా వాక్కు వాళ్ళకు ప్రత్యక్షమయ్యి ఇలాగూ సెలవిచ్చారు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? సభలు కడుతూ దేవుణ్ణి మహిమపరదాం. గమనించండి ఆ వాక్యాన్ని. మా కులం వేరు, మా మతం వేరు అంటున్న వాళ్ళ మధ్యలో దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? నేను అమెరికా వాళ్ళ దేవుణ్రా, నేను తెల్ల వాళ్ళ దేవుణ్రా, నేను ఫలానా వాళ్ళ దేవుణ్రా అని ప్రత్యక్షమయ్యాడా? ఎలా ప్రత్యక్షమయ్యాడు? అక్కడ రెండు మాటలు కనబడతాయి. నేను సర్వ శరీరులకు దేవుడను, ఇంకొక మాట, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నేను ఎవరికి దేవుడు అంట ఆయన? ఈ మాట మీరు గుర్తుపట్టండి. నేను ఒక కులానికి, మతానికి, ఒక దేశానికి, ఒక వర్గానికి సంబంధించిన దేవుడను కాను. నేను సర్వశరీరులకు దేవుడను. మరి మనుషులు దేవుణ్ణి ఒక కులానికో, ఒక దేశానికో, ఒక మతానికో అంటగడుతున్నారు. అది దేవుడికి నచ్చల, అది దేవుడికి నచ్చల. నచ్చని దేవుడు ఏం చేశాడు? వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు మీకు ఇంకో చిన్న సందర్భం చెప్తా. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కోసం దిగొచ్చారయ్య అంటే ఒక ఆయన అన్నారు. ఆయన అమెరికా వాళ్ళ దేవుడు కదండి, తక్కువ కులస్తున్న దేవుడు కదండి అని ఎవరు చెప్పారన్న? అట్లా అనుకుంటుంటే నాకు తెలిసిందిలేండి అని ఆయన అంటున్నారు. ఇప్పుడు పాపం ఉంది, పాపం ఏంటిది? పాపం, పాపం అనేది ప్రతి కులంలో ఉంటుంది, ప్రతి మతంలో ఉంటుంది, ప్రతి దేశంలో ఉంటుంది. అంతేకాదు అది ఆడవాళ్ళలో ఉంటుంది, మగవాళ్ళలో ఉంటుంది, ముసలోళ్ళలో ఉంటుంది, చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది, చదువుకున్న వారిలో ఉంటుంది, చదువు లేని వారిలో కూడా ఉంటుంది. ఈ పాపానికి అంటరానితనం లేదో? మరి ఈ పాపంలో ఉండే మనిషి పూర్తిగా దేవునికి దూరమైపోయాడు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాడు. ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాడంటే, ఈ పాపం అంట దేవునికి, మనుషునికి అడ్డుగోడగా నిలిచిందంట. అడ్డుగోడగా, ఏ గోడ? పాపం ఎలా నిలిచింది? అడ్డుగోడ. ఇప్పుడు బైపాస్ రోడ్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద బైపాస్ రోడ్లు చేస్తున్నారు. ఆ బైపాస్ రోడ్లు చేసేటప్పుడు ఏదైనా ఇల్లు అడ్డం వచ్చినా, ఏదైనా ఒక పెద్ద చెట్టు అడ్డం వచ్చినా, క్రేన్లు తీసుకొచ్చి క్రేన్లు తిట్టబొట్టుకొని ఇట్లా లేపేస్తున్నారు.
రోడ్డు కట్టడం వచ్చిందిరా ఈ చెట్టు, రోడ్డు కట్టడం వచ్చిందిరా ఈ బిల్డింగు అని ఆ బుల్డేజర్లతో క్రేన్లతో అలా కొట్టేసి హైవే రోడ్డు చేసేస్తున్నారు. అలాగే మనిషికి దేవునికి అడ్డుగా ఉన్న ఈ పాపపు అడ్డుగోడను తొలగించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన దేవుడై ఉండి శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన వచ్చింది అమెరికా వాళ్ళ కోసం కాదు, ఆయన వచ్చింది తక్కువ కులస్తుల కోసం కాదు, ఆయన వచ్చింది డబ్బు కలిగిన వాళ్ళ కోసం కాదు, ఆయన వచ్చింది ఏదో వ్యాపారాన్ని ప్రారంభించడానికి కాదు, బిజినెస్ చేయటానికి కాదు. ఈ రోజున దేవుళ్ళు అనేవాళ్ళు భగవాన్లు అనేవాళ్ళు కోకొల్లలుగా వచ్చారు. భగవాన్లను చెప్పుకుంటూ దేవుళ్ళు అని చెప్పుకుంటూ బిజినెస్ స్టార్ట్ చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ ఏసై వచ్చింది అందుకు కాదు, ఈ మానవ జాతిలో ఉన్న ఆ పాపాన్ని నిర్మూలపరిచి వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి వాళ్ళు దేవుణ్ణి సమీపించేటట్లు ఆ దేవుడైన యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకనే యేసు ప్రభు ఎవరయ్యా అంటే ఒక కులానికి మతానికి వర్గానికి సంబంధించిన దేవుడు కాదు. కొందరు తెలియక యేసు ప్రభు ఫలాన కులస్తుడు ఫలాన మతస్తుడు అని అనుకుంటున్నారు. యేసు ప్రభులో కులం లేదు. కావాలంటే మీరు గమనించండి, ఈరోజున అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఏమునేది తెలుసా, మేము ఒకప్పుడు ప్యాక్షనిస్టులం, యేసయ్య మమ్మల్ని దర్శించాడు మా మనస్సు మారింది, ఒకప్పుడు మేము త్రాగుబోతులం, యేసయ్య మమ్మల్ని దర్శించాడు మేము త్రాగుడు మానేశాం, ఒకప్పుడు మేము పీఠాధిపతులము, యేసయ్య మమ్మల్ని దర్శించాడు మా ఆశారూపు బతుకులు మారిపోయాయి మా మనస్సు మారింది. మేము యేసయ్యని గురించి సాక్ష్యాలు చెబుతున్నాం, యేసయ్యని గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాం అని ఈ రోజున కులమని మతమని లేకుండా ప్రతి ఒక్కరూ యేసయ్యని దర్శించిన ప్రతి ఒక్కరూ యేసయ్యని గురించి సాక్ష్యాలు చెబుతున్నారు. ఏమని సాక్ష్యాలు చెబుతున్నారు, నేను ఒక ఇంటికి వెళ్ళాను మన తెలంగాణ ప్రాంతంలో, ఒక ఇంటికి వెళ్ళాను ఇస్త్రీకి, బాగా మధ్యాహ్నకాల సమయం, ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, అయ్యా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ఒక్కసారి ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా అంటే వెళ్ళా. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు పాపం కుర్చీ వేసారు టీ చేరు తాగుతున్నారు. వాళ్ళ ఇంటికి ఎవరో ఒక బంధువు వచ్చాడు, బంధువులు వస్తుంటారు కదా, వస్తుంటారు పోతుంటారు. ఒక బంధువు వచ్చాడు, ఆయన నన్ను చూశాడు, నా చేతిలో ఉండే బైబిల్ చూశాడు. నన్ను చూసి ఆ ఇంటి యజమాని పిలిచి, రే అరే వెంకటేశ్వరా రే, ఏంటి నువ్వు ఎప్పుడు దిగేవరా మతంలోకి, రే నువ్వు ఎప్పుడు దిగేవరా మతంలోకి, ఎప్పుడు దిగావో అంటున్నాడు ఆయన. అప్పుడు నాకు కొంచెం టీ తాగుతా అక్కడ పెట్టేసి కొంచెంసేపు ఆగి నేను కుర్చీలోంచి లెగిసి, అయ్యగారు యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే మతంలోకి దిగటం కాదయ్యా, మతంలోకి దిగటం కాదు అన్న, ఎక్కటం ఎక్కటం, యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే ఎక్కటం. ఆయన ఎక్కడికి ఎక్కిస్తాడు, ఒక ఉన్నతమైన స్థాయికి ఎక్కిస్తాడు. యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే అనామకులు కాదు యేసు ప్రభువుని నమ్ముకుంటుంది. ఇప్పుడు క్రైస్తవులే లేకపోతే, యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళే లేకపోతే ఈ ప్రపంచమే లేదు. చరిత్ర చెబుతున్న ఆధారం, ఈ ప్రపంచానికి వెలుగు తెచ్చింది ఎవరు, ఈ ప్రపంచానికి నాగరికత నేర్పింది ఎవరు, ఈ ప్రపంచానికి గుప్పిడి అన్నం తింటు నేర్పింది ఎవరు, ఈ ప్రపంచానికి షేవింగ్ చేసుకోవటం కటింగ్ చేయటం నేర్పింది ఎవరు, మంచి వస్త్రాలు కట్టుకోవటం బైకుల్లో తిరగటం ఫ్లైట్లో తిరగటం ఇవన్నీ చెప్పింది ఎవరో చేసింది ఎవరు. మరి క్రైస్తవుడు అంటే ఎవరో అనామకుడు కాదు, అంటే యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళని అనామకులుగా అనాథులుగా విడిచిపెట్టడు, వాళ్ళకు ఒక చరిత్రను రాసి పెడతాడు. హల్లెలూయా. వాళ్ళని విడిచిపెట్టేవాడు కాదు. ఈయన అంటాడు, ఎప్పుడు మతంలోకి దిగేవరా, ఎప్పుడు దిగేవరా రే వెంకటేశ్వరా, ఎప్పుడు దిగేవరా అంటాడు. అయ్యా దిగటం కాదయ్యా ఇది ఎక్కటము అన్న, ఎక్కటం అంటే ఆయన అంటాడు మళ్ళీ, ఆ అదేలేండి పాస్టర్ గారు అదేలే అదేలే, అరే ఎప్పుడు మతం పుచ్చుకున్నావురా అంటున్నాడు. మళ్ళా దిగటం అయిపోయింది, ఎప్పుడు ఎప్పుడు పుచ్చుకున్నావురా, ఏంటి పుచ్చుకునేది డబ్బులా సారాయా మంచినీళ్ళ, ఎప్పుడు పుచ్చుకున్నావురా అంటే ఈ మతం అనే మతంలో పడిపోయిన వాళ్ళకి ఈ మాటలు తప్ప రెండు మాటలు రావు. మీరు కావాలంటే గమనించండి, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మతం పుచ్చుకున్నాము మతం స్వీకరించాము మతంలోకి దిగామని అంటున్నారా, ఫ్యాక్షనిస్టులను అడగండి,
పీఠాధిపతులు నడకండి యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళని. మేము యేసయ్యని నమ్ముకోవటం వలన మనసు మారింది. ఏం మారింది? మీరు చప్పట్లు తర్వాత కొడుకోలే, ముందు ఏం మారిందో చెప్పండి. ఏం మారింది? మనస్సు. మనస్సు మానవత్వం కలిగి మనిషి మనిషిగా జీవిస్తున్నాం. మన మనస్సు మారిపోయింది. ఎప్పుడు మారిపోయింది? యేసయ్య ద్వారా మారిపోయింది. మీరు కావాలంటే మనం సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ చేస్తుంటాం కదా, చేస్తావా లేదా చెప్పండిలే. క్రిస్మస్ పండుగ చేసేటప్పుడు మన పాస్టరైలో ఒక ప్రసంగం చేస్తారు, యేసు ప్రభు ఎక్కడ పరుండు పెట్టబడ్డాడని చెప్తారు. ఎక్కడ పరుండు పెట్టబడ్డాడు యేసు ప్రభు? పశువులు పాకల. ఏ పాక? పశువులకు ఒక పాక ఉండదు, ఆ పశువుల పాకలో పరుండు పెట్టబడు. ఎందుకు పరుండు పెట్టబడ్డాడు అంటే, మనుషుడు ఏమయ్యాడంటే పశువు ప్రాయుడు అయిపోయాడు. పశువు ప్రాయుడు అయిపోయాడు, వర్షావాయువులు తప్పాడు. చిన్న పెద్ద లేదు, తమ్ముడు అమ్మ నాన్న అని లేదు, గౌరవ మర్యాద తప్పి పశువు ప్రాడైపోయి ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాడు. ఈ పశువు ప్రాడైన మనుషుణ్ణి మానవత్వం కలుగు చేసి దైవ లక్షణంలోనికి తీసుకొని రావాలని ఆ దేవాది దేవుడైన ఆ యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కొట్టో సపల కొట్టో హల్లెలూయా. అందుకే ప్రవక్త యెషయా అంటున్నాడు, కామందు దొడ్డినరుగును నా ప్రజలు ఏమైపోయారు, ఏమైపోయారు, నన్ను ఎరగకపోయారని. పశుప్రాడు అయిపోయాడు. అందుకనే మన జీవితాలలో యేసు ప్రభువు నమ్ముకున్నాము అంటే ఏదో ఒక కులాన్ని పుచ్చుకున్నాము, మతాన్ని పుచ్చుకున్నామని కాదు. యేసయ్య నమ్ముకుంటే మనస్సు మారుతుంది, మానవత్వం కలిగి మనం జీవిస్తాం, మన జీవితాల్లో ఒక ఉన్నతమైన దీవెన కలుగుతుంది. నా దగ్గరికి ఒక ముసలం ఇట్లాగే ఒక సభకు వచ్చింది, కూటం పెట్టాను. జనాలు బాగా దండిగా వచ్చారు. అందరికి ప్రార్థన చేస్తున్నా, అందరు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. అందులో ఒక ముసలమ్మ కర్ర పట్టుకుని ఆ నిలబడింది ముసలమ్మ. అందరు వెళ్ళిపోయిన తర్వాత నేరుగా కర్ర కూడా పట్టుకుని వచ్చిన దగ్గరికి. నాకు అసలుకే భయం, ఈ ముసలమ్మ ఏమైనా కొడతదేమో, నేనేమన్నా పొరపాటును వాక్యం ఏమైనా చెప్పానేమో, నన్ను కొడతదేమో అనుకుంటున్నా. నేను దగ్గరికి వచ్చింది, నాయనా బాబు నాయనా అంది. అమ్మో ప్రేమతో పలకరిస్తుందిలే, చెప్పు మా అమ్మగారు అన్న. ఏం లేదు నాన్న, యేసు ప్రభువుని చూస్తుంటే నాకు జాలేస్తుంది నాన్న, నాకు జాలేస్తుంది నాన్న, యేసు ప్రభువుని చూస్తుంటే అంటే. యేసు ప్రభువుని చూస్తే జాలేస్తుందా? ఈ ముసలిది యేసు ప్రభుని ఆడ చూసిందిరా బాబు అనుకొని, అయినా ఎక్కడ చూసావు ముసలమ్మా అన్న. మా ఇంట్లో ఫోటోలో చూశాను నాన్న, ఫోటోలో చూసా అంది. ఫోటోలో చూసావా? అయినా నీకెందుకు జాలి అన్న. మీకు తెలియటం కోసం చెప్తున్నా, లే చెప్పేవాడిని కాదు. అయినా యేసు ప్రభు చూస్తే నీకు జాలేసి ఎందుకు జాలేసింది అన్న. అప్పుడు ఆ తల్లి అంటది, యేసు ప్రభు చేతిలో ఒక కత్తి కూడా లేదేంటున్నానా, ఒక కత్తి కూడా లేదా అంటది. యేసు ప్రభు చేతిలో కత్తి అంటుకుంటుంది మామా, నీకేమైనా పిచ్చబట్టిందా అన్నా. కనీసం యేసు ప్రభు చేతిలో గతమన్నా ఉండొద్దా, గతమన్నా ఉండొద్దా అంటది ఈ ముసలమ్మ. అంటే ఈ ముసలమ్మ ఇప్పుడు మనిషి కాదు, అప్పుడు మనిషి. ఎక్కడ మనిషో, ఇప్పుడు నాకు వచ్చి క్వశ్చన్ లేస్తుంది, ఒక గతమన్నా ఉండొద్దా అంటుంది, కనీసం చక్రమన్నా ఉండొద్దా, ఇట తిప్పితే కుతికలు టక 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 ఎగిరిపోవా. మరి బాబో ఏమేడ దొరికిందిరా బాబు అనుకున్న లేదు. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది రా అమ్మ, ఇంట్లో ఇక్కడ ఇక్కడ కొంచెం కాఫీ తగ్గింది రానా అని తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత నన్ను కూర్చోబెట్టింది. యేసు ప్రభు ఫోటో, తాతయ్య ఫోటో ఉంది. తాతయ్య చచ్చిపోయాడయ్యా అంది. ఆమె ప్రేమని నా ముందు వలకపోయటానికి ఏం చేసిందో తెలుసు? దీపారాధన దీపం తీసుకొని ఒకటి అగరపొత్తి ముట్టించి తాతయ్య జుట్టు తిప్పింది, యేసు ప్రభు జుట్టు తిప్పింది, అటు తిప్పింది ఇటు తిప్పింది. తిప్పిన తర్వాత నేను మామూలుగా కూర్చున్నా, ఎందుకు మా అమ్మ తిప్పుతున్నావని, తాతయ్య దీపం ఆరిపోయింది కదా ఆయన అంది. ఆయన నేను అలవా దీపాన్ని వెలిగిస్తానే ఉంటానయ్యా అంది. మరి యేసు ప్రభు అన్న, యేసు ప్రభు దీపం కూడా లేదు కదా అయ్యా అంది. ముసలనా, యేసు ప్రభు దీపం లేదంటావా, ఆయన అనేక దీపాలు వెలిగిస్తుంటే ఆయన దీపం నువ్వు వెలిగించిందంటే ముసలమ్మ అన్న. నేను ఏమైందయ్యా అని, మరి యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నావు? ఆయన అని మతాధికారులు మతం అనే మతంలో పడిపోయి ఏం చేశారు, మరణశిక్ష విధించారు. మరి మరణశిక్ష విధిస్తే యేసు ప్రభుని సమాధిలో పెడితే సమాధిలో అక్కడే ఉండడా?
ఆయన ఏమయ్యాడు? మరణించి తిరిగి లేచాడు. ఆయన ఎవరు ఆపలేకపోయాడు. మరణం ఎక్కడుందో ఆ మరణం దగ్గరికి వెళ్ళి ఆ మరణపు ముళ్ళును విరిచి ఆ శత్రువుని, ఆ మరణం అనే శత్రువుని పతనం చేసి అనేక దీపాలు వెలిగించాలి అని ఆయన పునరుద్ధరణయ్యాడు అన్నాడు ఆమెతో. అవునా నాయన, అయ్యో నన్ను క్షమించయ్యా అని. ఎందుకంటే ఈ ముసలమ్మకు తెలియదు కనుక ఆ ముసలమ్మకు అర్థమయ్యేటట్టు చెప్పలేని ఒక కథ చెప్పా. ఎందుకంటే యేసు ప్రభు ఎవరో తెలియటంలా, ఏ కాడికి మా కులస్తుంది, మా కులస్తులో చర్చికి వెళ్తాం, ఆయాసయ్య మా అన్నట్లుగానే బాయిలో కప్ప మాదిరిగానే ఉన్నారు. నేను ఏసర్ గారు ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళాడు మమ్మల్ని, నేను కూడా వెళ్ళాను. విశ్వాసులు అందరు వాళ్ళు వీళ్ళు పైసలన్నీ పోగు చేసి నాకు ఇచ్చారు. ఒక 70,000 ఏసన్న గారికి ఇచ్చా అన్నాడు. ఒరే ఇంత డబ్బు ఎక్కడ తెచ్చావరు అన్నాడు. ప్రార్థన చేయించానన్నా, అందరు ఇచ్చారన్నా అన్న. చూసావా విశ్వాసులు ఎంతగా ప్రేమిస్తున్నారు నిన్ను, ఎంతగా ప్రేమించారో అన్నాడు. తర్వాత ఇజ్రాయెల్ దేశం వెళ్ళా. నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ చాలా వృక్షాలు దొక్కునేవాళ్ళు, ఆయా కూలి పని చేసుకునేవాళ్ళు. అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఏడుపులు గోడ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు పైసలు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ గుర్తొచ్చారు. ప్రభువా, నేనంటే ఈ ఇజ్రాయెల్ దేశానికి రాగలిగా, నువ్వు నడిచిన ప్రాంతం అంతా చూడగలుగుతున్నానయ్యా, మరి నాకు డబ్బులు ఇచ్చేది వృక్షాన్న, నాలుగిళ్ళలో పాసి పని చేసి డబ్బులు ఇచ్చింది కనుక మరి ఆ తల్లి వాళ్ళందరూ చూడగలుగుతారా ప్రభువా, ప్రభువా వాళ్ళు కూడా చూసేతోటి సహాయం చేయ్యా అని కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వాళ్ళే మా తల్లిదండ్రులు, మేము అన్నీ వదులుకొని వచ్చిన వాళ్ళు. వాళ్ళ కొరకు కళ్ళ నిండు కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నా. దేవుడు నాతో, నా ఆత్మ నన్ను ఘోషించి గద్దిస్తుంది. ఏమనయ్యా అంటే, మరి ఎందుకురా నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, వాళ్ళందరూ నిన్ను చూడాలి కదా ప్రభువా, ఈ ప్రాంతం అంతా చూడాలి కదా అన్న. అసలు ఈ ప్రాంతం అంతా చూడటానికి నేను ఇక్కడ ఉంటే కదరా, ఎక్కడున్నావు? పునరుద్ధరణుడైన నేను, మరణించి తిరిగి లేచిన నేను, లేచివాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు? ప్రపంచమంతా తిరుగుతున్నా, నా బిడ్డలు ఎక్కడున్నారో, నన్ను ఆరాధించే వాళ్ళు ఎక్కడున్నారో, నేను కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఎక్కడున్నారో, కన్యల మధ్యలో ఎవరున్నారో, సమస్యల మధ్యలో ఎవరున్నారో, వాళ్ళందరినీ దర్శిస్తున్నా అంటున్నాంది నా ఆత్మ నాతో. అంటే ఏసయ్య అక్కడ లేడంట, లేచిన ఆయన ప్రపంచమంతా తిరుగుతున్నాడంట. అందుకేనేమో దేశ దేశాలన్నీ ఏసయ్య నిజమైన దేవుడని, కులమని మతమని లేకుండా ఏసయ్య దగ్గరకు వస్తున్నారు. సభల కొరతు దేవుణ్ణి మహిమపరుతా. హల్లెలూయా. అందుకే మనం ఏసయ్యని ఆరాధిస్తున్నా. మనము మన దీపాలు వెలిగించే ఏసయ్య, ఆయన సర్వ శరీరులకు దేవుడని మనం గుర్తుపట్టాలి. కొందరు మతమనే మతంలో పడిపోయి మరణకాండాలు చేసుకుంటూ వీళ్ళు మత మారిపులు చేస్తున్నారా అనుకుంటూ కొందరిని తొక్కుతున్నారు, సంపుతున్నారు, గొడవలు చేస్తున్నారు. కానీ ఏసయ్య, ఏసయ్య నమ్ముకుంటే మతం కాదు మారేది, మనిషి యొక్క మనస్సు మారుతుంది. మానవత్వం కలిగి ప్రతి మనిషి జీవిస్తారు. హల్లెలూయా. అందుకనే మన బ్రతుకుల్లో ఒక ఆశీర్వాదం కావాలి. ఆయన సర్వశరీరులకు దేవుడు. చూడండి ఇంకొక మాట ఏమనుంది, మరొక మాట ఏమనుంది, ఆయన సర్వశరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? చూడండి మనం కూడా బాధపడుతుంటాం, మా కర్మ ఇంతేనా నాయన, మా బ్రతుకు ఇంతేనా బాబు, మేము ఇలాగే బ్రతకాలా, మా జీవితాల్లో రోగాలు తగ్గవా, మాకు సంతానం కలగదా, మా బ్రతుకులు మా సంసారాలు నిలవబడవా, మాకు వివాహాలు కావా, మాకు మంచి ఉద్యోగాలు రావా, మేము చదవలేమా, మేము ఎక్కడ ఆగిపోయాం అక్కడ ఆగిపోవటమేనా, ఇంక ముందుకు కొనసాగలేమా, మా బ్రతుకులు ఇంతేనా, మా కుటుంబాలు ఎక్కడేసిన కొంగలి అక్కడే ఉండిపోవాల్సిందేనా అనుకుంటూ కొందరు లోపల కుమిలిపోతున్నారు, కుమిలిపోతున్నారు. ఏదో సాధించాలని పరిగెత్తుతున్నారు కానీ పడిపోతున్నారు. ఏదో పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. అందుకని నిరుత్సాహంతో, చింతతో, మనోదుఃఖంతో కొందరి జీవితాలు గడిచిపోతున్నాయి. మిమ్మల్ని అలాగ గడవనివ్వడం, మీరు అందుకోవాల్సిన దాన్ని అందుకునేటట్టుగా చేస్తాడు, మీరు పొందుకోవాల్సిన దాన్ని పొందుకునేటట్లుగా చేస్తారు, మీరు పరిగెత్తుతున్న పరుగులో ఒక గొప్ప ఆశీర్వాదం నువ్వు అనుభవించేటట్లుగా ఆయన చేస్తాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన సమస్తం సాధ్యపరిచేవాడు. ఆయన మీద ఆధారపడిన ఎవరినైనా సరే ఆయన విడిచిపెట్టడు.
ఆయన దీవిస్తాడు. అందుకే బైబిల్లో మీకు ఒక సంగతి చెప్తా, ఎవరి జీవితంలో ఆయన సమస్తం సాధ్యం చేస్తాడో మీకు చెప్తాను. ఎందుకంటే ఆయన సమస్తం సాధ్యం చేసేవాడు, ప్రతి కన్యలకు విడుదల కలుగు చేసేవాడు. ఒకసారి ఎలా చేస్తాడు చెప్పన, నేను ఆ ముసలమ్మకు కూడా చెప్పాను ఎలా చేస్తాడయ్యా అంటే, ఒకరోజు యేసు ప్రభు పడవ ప్రయాణం చేస్తున్నాడు. ఏ ప్రయాణం? పడవ ప్రయాణం చేస్తున్నాడు, సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో కొంతమంది ఆ ప్రయాణంలో ఉన్నారు. పడవ ఈ దరిని ఎక్కింది, ఆ దరికి చేరాలి. ఏ దరికి చేరాలి చెప్పండి మీరు అందరూ? ఈ దరి నుంచి ఆ దరికి చేరాలి, అవతల గ్రామానికి వెళ్ళాలి. ఆ ప్రాంతం ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి. తర్వాత ఆ పడవలో ఎక్కారు, పడవ ముందుకు జరుగుతుంది. ఆ పడవ ముందుకు పోకుండా పడవ ఆగిపోతుంది. ఆగిపోయేది ఆగిపోవటమే కాదు, అక్కడే రౌండ్ కొడుతుంది. ఎందుకు రౌండ్ కొడుతుందంటే, ఆ సముద్రం మీద గాలి, తుఫాను, కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఈ పడవ ఆ దరికి చేరటంలా వెంటనే ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. అయ్యో, చీకటి పడిపోతుంది, మేము ఎప్పుడు ఆ దరికి చేరేది, మా సంసారాలకి మేము ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు మేము ఆ దరికి చేరేది, ఈ కెరటాలు, ఈ గాలి, ఈ తుఫాను మమ్మల్ని ఆ దరికి చేరనివ్వటం లేదు, ఎప్పుడు మేము ఆ దరికి పోయేది అని కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కొందరు. ఈ రోజును కూడా మీరు గమనించండి, నాకు కొంతమంది తల్లులు కనపడుతుంటారు, అయ్యా మాకు ఎప్పుడయ్యా ఉద్యోగం వచ్చేది, మా వయసు పైన పడుతుంది అయ్యా, మేము ఎంటెక్ చదివామయ్యా, బీటెక్ చదివామయ్యా, ఎంఫిల్ చేసామయ్యా, ఎంకామ్ చేసామయ్యా, డబుల్ ఎంఏ చేసామయ్యా, ఎప్పుడయ్యా మాకు ఉద్యోగాలు వచ్చేది, మాకు వయసు పైన పడుతుందయ్యా, ఎప్పుడయ్యా దరికి చేరేది అంటున్నారు కొంతమంది. మరికొంతమంది అంటారు, అన్న వయసు పైన పడుతుందన్న, ఎప్పుడన్నా మాకు పెళ్ళిళ్ళు అయ్యేది, ఎప్పుడన్నా మేము ఆ దరికి చేరేది. దరికి అంటే దరికి వివాహం చేసుకొని శుభ్రంగా ఒక సంసారంలో ఎప్పుడు ఉండేది, ఇంత చదువు చదివిన మేము ఎప్పుడు మంచి ఉద్యోగం చేసేది, వివాహాలు అయిన మాకు మా సంసారాలు ఎప్పుడు నిలవబడేది, ఎప్పుడు మేము ఆ దరికి చేరేది, మేము ఎప్పుడు సొంత మేము చక్కగా బ్రతికేది అని కొందరు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, యవనస్తులు ఏడుస్తున్నారు. ఆ దరికి ఎప్పుడు చేరాలి, ఆ దరికి ఏది అవున్నతమైన స్థాయికి ఎప్పుడు చేరాలని ఏడిచేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ పడవలో ఉన్న వాళ్ళు కూడా ఆశ ఏంటంటే, ఆ దరికి ఎప్పుడు చేరాలనేది. మరి ఆ దరికి చేరకుండా ఏమడ్డొస్తుంది చెప్పండి? ఏమడ్డొస్తుంది? గాలి, తుఫాన్. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు లేపారు. అయ్యా, మా పరిస్థితిని చూస్తున్నావు కదా, ఏంటి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, మా బాధలు ఎరిగావు కదా, మేము ఆ దరికి పోనివ్వకుండా ఏమడ్డు వస్తుందో చూడయ్యా, అయ్యా మేము వయసు బయటపడుతుంది అయ్యా, మాకెప్పుడయ్యా సంతానం, ఎప్పుడయ్యా మాకు ఉద్యోగాలు, ఎప్పుడయ్యా మా పిల్లలు, ఎప్పుడయ్యా ఒక స్థాయికి ఎదిగేది, మా పరిస్థితిని చూడయ్యా, మేము ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానే ఉండిపోయామయ్యా, అదే రోగం, అదే జబ్బు, అదే ఆర్థిక ఇబ్బంది, అదే కష్టం, అదే రోగాలు అయ్యా, ఎప్పుడయ్యా మేము దీవించబడేది అని వాళ్ళలో కూడా కొన్ని బాధలు ఉన్నాయి. ఈ రోజులు అనేకులు ఆ బాధలు ఉన్నాయి. యేసు ప్రభు లేచి గాలిని చూశాడు, ఎగిరెగిరి పడుతున్న కెరటాలను చూశాడు. చూసి ఏమన్నాడు, రే గంగమ్మ తల్లి కోపం వచ్చింది, పసుపు కుంకాలు చల్లండిరా అన్నాడా? చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు, నేను మా ఇంట్లో ఒకరిని కొడుకుని, మా అమ్మకి మా నాన్నకి, నాకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అక్కలో చెల్లెళ్ళు ఎవరు లేరు, నన్ను బాగా గారాభంగా పెంచారు. పెంచింది నన్ను ఏది చేయాలన్నా నా ద్వారా చేస్తారు. మాది విగ్రహారాధన కుటుంబం. మా మామయ్య నా చేత కొబ్బరికాయలు కుట్టిస్తుంటాడు పొలం దగ్గరికి వెళ్ళి, రే పొలంకి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టలా అన్నాడు. మామయ్య ఏమని కొట్టమంటావు, ఏమని దండం పెట్టుకోమంటావు అన్నా. భూలక్ష్మా ఈ సంవత్సరం బాగా పంట పండాలి, సారవంతంగా ఉండాలి అని కొబ్బరికాయ కొట్టరా అని కొట్టేవాడిని. భూలక్ష్మి తల్లా అంతే తల్లే కదా, వదిన కాదు కదా. భూలక్ష్మి తల్లా ఈ సంవత్సరం బాగా పంటలు పండాలన్న. మళ్ళీ మోటార్ దగ్గర తీసుకెళ్ళాడు. మోటార్ అయ్యి రా కొబ్బరికాయ కొట్టి అన్నాడు. మోటార్ అయ్యి నీళ్ళు వస్తాయి అన్నాడు. ఏం దండం పెట్టుకోమో ఉంటావు మామయ్య అన్న. గంగమ్మ తల్లా ఎవరు మోటార్లో నీళ్ళు రాకపోయినా మా మోటార్లో బాగా ఫుల్గా రావాలి, పెట్టరా కొబ్బరికాయ కొట్టి దండం పెట్ట అన్నాడు. కొబ్బరికాయ కొట్టి గంగమ్మ తల్లా మోటార్ అయ్యగానే నీళ్ళు భూ ఫుల్గా వచ్చేసేయాలి అని దండం పెట్టుకున్నాను. అప్పుడు నా చిన్న వయసు. అంటే దీని అర్థం ఏంటి, ఏ అయితే నిత్య అవసర వస్తువులు ఉన్నాయో వాటికి ఒక పేరు పెట్టి, వాటికి ఒక దేవత పేరు, అది ఆడవాళ్ళ పేర్లు పెట్టుకుంటాం మనం ఎక్కువగా. లక్ష్మ, భూలక్ష్మ, ఆ లక్ష్మ, దళ్ళక్ష్మ అని పెట్టుకుంటాం. చివరికి ఆడపిల్లలు పుడితే మాత్రం బతకనీయం. మన దేశం మహా తెలివి,
గమనించండి, పేర్లు పెట్టాడు, దండం పెట్టుకున్నా. ఎందుకంటే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి పేర్లు పెట్టుకోవటం మన దేశంలో మహాగౌరవం ఎక్కువ, మన వాళ్ళకి బాగా కృతజ్ఞత ఎక్కువ. దేన్ని వదిలిపెట్టరు, కుక్కను కూడా వదిలిపెట్టరు. కుక్కమ్మ మనల్ని బతికిచ్చిన దొంగలు రాకుండా ఇది దేవత అయి ఉంటుంది అని దానికి అంటే మన వాళ్ళకి మహాకృతజ్ఞత. కుక్కకైనా పావుకైనా దేనికైనా సరే చూడండి. తర్వాత అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు గంగమ్మ తల్లి పూనకం వచ్చింది, తమలపోకలేయండిరా అయ్యే మళ్ళా లేచిన యేసు ప్రభు ఏం చేశాడు, గాలి ఆగిపో సముద్రమా నిమ్మలమగు అన్నాడు. గాలి ఆగిపోయింది, ఆగిపోయిందా లేదా? సముద్రం నిమ్మలమైందా లేదా? అప్పుడు ఈ పడవ ఎక్కడికి పోవాలి? ఆదరిగిపోయింది, హ్యాపీ అయిపోయింది, సంతోషం అయిపోయింది. అమ్మా యేసు ప్రభు మాకు ఇంతవరకు తెలియలేదు కదయ్యా, నీలో ఉండే అద్భుతం ఏంటో, నీలో ఉండే శక్తి ఏంటో తెలియక మమ్మల్ని మేమే సొనుక్కుంటున్నాం ప్రభు. అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, నీ మాటలో ఇంత శక్తి ఉందా, నీ మాటలో ఇంత అద్భుతం ఉందా అనుకుంటూ లోపల పడవలో కూర్చుని వాళ్ళు మహాసంతోషం అయిపోయి. ఎందుకంటే ఈ రోజులు మనం ఎంత సపట్లు కొడతాం, ఎంత పాటలు పాడతాం, ఎంత బైబుల్ తెలుసు, మేము పుట్ట క్రైస్తవులమే అని అంటాం, కానీ యేసయ్యలో ఉండే శక్తి, యేసయ్యలో ఉండే బలం, యేసయ్యలో ఉండే సమర్థత మనం గుర్తుపట్టలేక బాధ రాగానే, కష్టం రాగానే, సమస్యలు రాగానే ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ మాకెవరు దిక్కులేరు బాబయ్యో, మామయ్య మామయ్య నువ్వన్నా రాము అంటారు అని ఏడుతుంది ఒక పాప, ఒక పెద్దావ. అంటే వీళ్ళు పుట్ట క్రైస్తవులు ఏదో చేస్తారు, కష్టం రాగానే బాధ రాగానే యేసయ్య మనకు ఉన్నాడు, కొంచెం మోకరిద్దాము, ఆయన మీద నమ్మకం పెట్టుకుందాము అనే విచక్షణ జ్ఞానం లేకుండానే క్రైస్తవ సమాజం సాగుతుంది. నేను ఒక తల్లి ఇంటికి వెళ్ళాను, ఒక తల్లి ఇంటికి వెళ్ళి, అమ్మా ఆ రోజు ఒక కూటం ఉంది, వాడిని తీసుకొని వెళ్ళాలి. అమ్మా కూటం ఉంది, మీ పెద్ద కొడుకు ఎక్కడ ఉన్నాడు అన్నాను. మీ పెద్ద కొడుకు ఎక్కడ ఉన్నాడంటే, ఆ గాలోడు ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు అయ్యా అంది. ఏ గాలోడమ్మా? అదే ఆ పెద్ద గాలోడు ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు అయ్యా అంది. వాళ్ళ కొడుకు అంట గాలోడు అంట, మీకు తెలుసా? ఆ తల్లి అన్న మాట నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ గాలోడు ఎక్కడ ఉన్నాడు తెలియదు అయ్యా అంది. మరి ఆ గాలోడు ఉన్నంతకాలం ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుందా? ఆ రోజున గాలి ఉంటేనే కదా దరికి జారంది పడవ, మీరు చెప్పండి. ఆ గాలి ఉంటేనే కదా పడవ దరికి జారంది. మరి ఆ తల్లి ఏమంటుంది, ఆ గాలోడు ఎక్కడ? అంటే గాలి ఉందన్నమాట, ఆ గాలి ఉన్నంత కాలము ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుందా? మరి గాలిని గద్దించగలిగింది, గాలిని గద్దించగలిగిన శక్తిమంతుడు ఎవరు? యేసు ప్రభు. మరి ఈరోజు నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ కుటుంబం ఎక్కడుంది? గాలి శాస్త్రాల్లో లేకుండా, లోక సంబంధమైన కెరటాలలో నిలవబడకుండా వాటిని గద్దించి ఆ కుటుంబాన్ని చక్కపరిచి ఆశీర్వదించగలిగిన శక్తిమంతుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. అందుకని మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆయన మీద మనం ఆధారపడాలి. ఒక ఆయన హడావిడిగా ఇట్లాగే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి, ప్రభువా ఈడు నా కొడుకు, ఈడు నా కొడుకు యవనస్తుడు, ఈడి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నా వంశానికి నా వంశోద్ధారకుడు ఈడే, ఈడు అగ్నిలో పడతాడు, నీళ్ళలో పడతాడు, ఎక్కడ పడితే అక్కడ పడుతుంటాడయ్యా ఈడు అని యేసు ప్రభుకి చెప్తున్నాడు. ఎక్కడ పడతాడంట? అగ్నిలో పడతాడు, నీళ్ళలో పడతాడు. ఎక్కడ పడితే అక్కడ పడతాడయ్యా, ఏం చేయమంటావయ్యా, ఎక్కడ పడితే ఆడ పడతాడయ్యా, ఏమొచ్చిందయ్యా అంటే ఆ పెద్ద ఆయన చెప్తాడు, ఇడుకు మూర్ఛ. మూర్ఛ ఏంటదే? మూర్ఛ అంతలో అటుని పడిపోతాడు. నీళ్ళు చూశాడా? నీళ్ళ పడతాడు. అగ్ని చూశాడా? అగ్నిలో పడతాడు. ఇదే మూర్ఛన బాబు అనుకున్న నేను బైబిల్ చదువుతా. ఎందుకంటే నేను ఈ సేవకు వచ్చేటప్పుడు బైబిల్ గురించి అవగాహన లేదు నాకు. కొత్త నిబంధన పాత నిబంధన ఉంటుందన్న సంగతి కూడా తెలియదు. ఏదో దేవుడు పిలిచాడు, సమర్పించుకున్నాను, కుటుంబాల్లో అందరిని వదులుకొని వచ్చేశా. ఇదేంద్రీ ఎటువంటి పడతాం అనుకొని ఆలోచిస్తున్నా. అంతలో ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. బాబు నానా అంది. ఏంటి తల్లి అన్న? మా కొడుకు కొరకు ప్రార్థన చేయి బాబు. వాడు 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ నాయన, మంచి మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ అయిపోయాడయ్యా, మరి సెకండ్ ఇయర్ ఏం లాగుతాడయ్యా అని అందా తల్లి.
ఎందుకని అమ్మ అన్న, చెప్తాలే బాబు తర్వాత చెప్తాలయ్యా అంటుంది, రోజు ఏడుస్తుంది, ప్రార్థన చేయండి అయ్యా వాడి కోసం అంది. ఏడు తల్లి అంటే ఒకరోజు చెప్పింది. వాడు ఫెయిల్ అయిపోవటానికి కారణం ఏంటో చెప్తుంది. వాడంట ఇంటికి రాగానే దుప్పటి గట్టిగా కప్పుకొని ఏడుచుకుంటూ ఉన్నాడంట. ఒకరోజు దుప్పటి తీస్తే ఏడుస్తున్నాడంట. ఏమైందిరా నీకు అందంట వాళ్ళ అమ్మ. అమ్మ నన్ను పలకరేగాక నాకు నిద్ర రావట్లేదు, అన్నమన్నా తిన్నానా అందంట. నేను అన్నం తినలేనమ్మా అన్న అన్నాడంట. ఏమైందిరా ఏమైందిరా అంటే వాళ్ళమ్మకు చెప్పటం. తర్వాత ఒక రెండు నీళ్ళు అడిగిన తర్వాత చెప్పాడు. వాడి కాడ ఒక బుక్ ఉంటే ఆ బుక్లో నుంచి ఒక ఫోటో తీశాడు. ఒక ఫోటో, ఆ ఫోటో చూస్తే అదేం ఫోటో తెలుసా, ఎవరో ఒక అమ్మాయి ఫోటో. ఈడుగా ఆ అమ్మాయిని చూసిన కాడ నుంచి మూర్ఛ వస్తుంది. మూర్ఛ, మరి కొంతమంది చూడండి రకరకాల మూర్ఛలు ఉంటాయి. ఆ మూర్ఛ వచ్చిందంటే చాలు, చదువు ఆగిపోతుంది, వాళ్ళ జీవితం ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఎవరికి ఎలాంటి మూర్ఛ వస్తుందో తెలియదు. కొంతమందికి డబ్బు చూస్తే మూర్ఛ వస్తుంది. ఎప్పుడు లాగేసుకుందామా, ఎప్పుడు దొరుకుతాడో, ఎప్పుడు బేడవాడు, అదొక మూర్ఛ. ఎవరికి ఎలాంటి మూర్ఛ ఉంటుందో తెలియదండి బాబు. మనుషులు రకరకాల మూర్ఛలో పడిపోతున్నాడు. కొందరు డబ్బులో పడుతుంటారు, కొందరు ఆడపిల్లలో పడుతుంటారు, కొందరు మగపిల్లలో పడుతుంటారు, కొందరు లైన్ కింద పడతారు, కొందరు లైన్లో పడుతుంటారు. ఎవరు ఎక్కడ పడతారో తెలియదు. కొందరు బస్సు కింద పడతారు, కొందరు బస్సులో పడతారు. ఎక్కడ పడ్డావురా, బస్సులో పడ్డాడ్రా ఒకరిని చూసి, ఒకరిని చూసి బస్సులో పడ్డాడ్రా, నయ్యం బస్సు కింద పడలా మంచిది బతికే. చూడండి మీరు గమనించండి, మరి ఇట్లాంటి మూర్ఛలు పైకి రమ్మంటే ఏమవుతారు. వీళ్ళంటాడు నా కొడుకు మూర్ఛ అయ్యా, ఏమైనా నీ వలనైతే. చూడండి ఆ మాట ఎట్లా అంటాడు ఆయన, చదవండి ఒక వాక్యం. మార్కు సువార్త 9:22. మార్కు సువార్త 9:22. అది వాణిని నాశనం చేయాలని తరసుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయుచు. ఇది మీరు గుర్తుపట్టుకోవాల్సింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అతను అంటాడు, ఏమైనా నీ వల్లనైతే. అరే బాయ్ సాలే, ఏమన్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు, ఏమైనను నీ వల్లనైతే కొంచెం సహాయం చేసి పెట్టి. యేసు ప్రభువా ఏమైనను నీ వల్లనైతే. ఆ మాట అనొచ్చా, అనొచ్చా. ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు, నా కొడుకుని తీసుకొచ్చానయ్యా, ఏమైనా నీ వల్లనైతే, నీ వల్లనైతే, అయితే అయితే చేసి పెట్టు కొంచెం అంటున్నాడు. అసలు ఏమనాలి, ప్రభువా నీకు సాధ్యం కాదు, ఏముందయ్యా, నువ్వు ఆశీర్వదిస్తావు, నువ్వు ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నన్ను దీవించు, ఆశీర్వదించు, నా పిల్లలు నా కుటుంబాన్ని బాగు చేయి అని అనాలి. అలా అనలా, ఏమైనా నీ వల్లనైతే అన్నాడు. అప్పుడు కొంచెం ఆలోచించాలి. నేనైతే సహజంగా ఆలోచిస్తా, ఏమనంటే పాపం వరుసలో దొరుచుకుంటూ వచ్చారా, ఆటోలు దొరకపోయినా బస్సు దొరకపోయినా, ఆటోలు దొరకపోయినా నడుచుకుంటూ వచ్చాడ్రా, కొంచెం చేసి పెడదాంలే, చేసి పెడదాంలే అని వస్తుంది ఒక ఆలోచన. అవునా కదా, మీరందరూ వర్షంలో పడిపోయి ఆటోలు దొరకపోయినా అటు తిరిగి ఇటు తిరిగి ఎట్టొకసారి ఎడొచ్చి పడ్డారు. మరి ఇంత కష్టపడి వచ్చిన వాళ్ళు, పాపం కొడుకుని వేసుకొని చాలా దూరం నుంచి వచ్చాడు, కొంచెం చేసి పెడతలేను ఆయన, అప్పుడు దాకా ఆడు కూర్చో అని అనాలి. యేసు ప్రభు అలాగన్నాడా, అన్నాడా, ఏమన్నాడు, ఏమైనా నీ వల్లనైతే అన్న వ్యక్తితో అంటాడు ఆయన గురించి. నువ్వు ఎంత దూరం వచ్చేవన్నది ఆయన ఆలోచించలే యేసు ప్రభు. అసలు ఈ మనిషి ఇంత దూరం నుంచి, అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాడు కదా, అసలు ఇతనికి నమ్మకం ఉందా లేదా. ఏంటది నమ్మకం. అందుకని ప్రభు అంటాడు, నమ్మటం నీ వల్లనైతే. ఆయన ఏమన్నాడు, ఏమైనా నీ వల్లనైతే అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నమ్మటం నీ వల్లనైతే అన్నాడు. అన్నాడా లేదా, నమ్మటం నీ వల్లనైతే. ఇప్పుడు మనం ఏం నమ్ముతాం, డాక్టర్లు నమ్ముతాం కానీ, పసరకట్టాలని నమ్ముతాం కానీ, జాతకాలు చెప్పేవాళ్ళు, అమ్మా నీకు ఇక్కడ వస్తుంది, అటు నుంచి వస్తారు, ఇటు నుంచి వస్తారు, ఆ ఉద్యోగం, వాళ్ళని నమ్ముతాం కానీ సత్యవంతుడైన యేసయ్య మాటలు నమ్మలేకపోతున్నాం. మనుషుల మాటలు నమ్ముతాం, దేవుని మాటలు నమ్మలేకపోతున్నాం.
అందుకే ఆయన అంటాడు, నమ్మ అందుకే ఆయన అంటాడు, ఏమైనా నీ వలనైతే అన్నాడు యేసుప్రభు. అంటాడు నమ్మటమో నీ వలనైతే. మరి ఈ రోజున మనము యేసయ్య మాటలు నమ్మేటట్టుండం లేదు. ఆలోచించండి, మీకు ఇంకో చిన్న సందర్భం చెప్పనా? ఒకసారి యేసుప్రభు ఒక గ్రామానికి వెళ్తున్నాడు. ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఎవరు వెళ్ళరు. వెళ్ళారా, అక్కడ ఒక దయ్యాలు పట్టినోడు ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, కొన్ని వేల దయ్యాలు పట్టినోడు అక్కడ ఉన్నాడు. కుర్రోడు జబర్దస్తి అని కుర్రోడు, గ్లామర్ కలిగిన కుర్రోడు. ఇప్పుడు ఆ కుర్రోడు ఏమైపోయాడు తెలుసా? సమాధుల్లో సహజీవనం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? బట్టలన్నీ చింపుకొని తన రక్తం తను తాగుతూ ఎవరైనా కనిపిస్తే రాళ్ళు తీసుకొని కొడుతూ బీభత్సం సృష్టిస్తున్నాడు. కుటుంబ గౌరవాన్ని నిలుపుతాడు. వీడు మమ్మల్ని, మేము ముసలాలు అయిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకుంటాడు అనుకుంటున్న యవనస్తుడు ఇప్పుడు ఏమైపోయాడంటే సమాధులలో, సమాధులు అంటే సచిన వాళ్ళ మధ్య, సచిన వాళ్ళు అంటే తిరుగుబోతుల మధ్య, తాగుబోతుల మధ్య, విచ్చలవిడిగా తిరుగుతున్న వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు. సచిన వాళ్ళ మధ్యలో ఉన్నాడు, సజీవుల మధ్యలో కాదు. సజీవుడైన యేసయ్యను ఆరాధిస్తున్న వాళ్ళ మధ్యలో కాదు, సమాధుల్లో ఉన్నాడు. అదే మార్గంలో యేసయ్య వెళ్తున్నాడు. ఎవరు వెళ్ళరు. యేసయ్య వెళ్తునేసరికి అప్పటికి ఆ యవనస్తుడికి ఆ తల్లిదండ్రుల గురించి ఆ చరిత్ర రాయబడి ఉంది. ఆ అబ్బాయి యవనస్తుడు కదండి, వాడికి పట్టిన దయ్యాలు వదలగొట్టాలని ఆ అబ్బాయి కంట తాళ్ళు కట్టి చేతులకి కాళ్ళకి తాళ్ళు కట్టి ఇంట్లో పడేస్తే తాళ్ళు పొట 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 పని తెంచుకొని మరలా పరిగెత్తుకుంటే వెళ్తున్నాడు. ఎక్కడికి పరిగెత్తుకుంటే వెళ్తున్నాడు? ఎక్కడికి చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. సమాధుల దగ్గర పరిగెత్తుకుంటే వెళ్తున్నాడు, మళ్ళా సచిన వాళ్ళ మధ్యలో. ఇంకా ఎవరే మా పరువు తెస్తున్నావు, నువ్వు మా పరువు తెస్తున్నావురా, మాకు అవమానం తెస్తున్నావురా, ఇక్కడ కాదండి ఉండే, ఇంట్లో అన్నా ఉండరా, కొంచెం కుదురుగా ఇంట్లో అన్నా ఉండరా అని గొలుసులేసి కట్టారు. గొలుసులను కూడా పొట్టమని తెంచుకొని ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు అంటే వాడంటే సమాధుల్లోకి వెళ్ళాడు అనుకో. మన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? బాహుబలికి వెళ్తున్నారు. ఆ పిక్చర్కి ఈ అక్కడికి వెళ్తున్నారు. ఏరిక్కడ ఎక్కడికి దింపుకొని వెళ్తున్నాడు, ఏ ఉచ్చులు దింపుకొని వెళ్తున్నాడు, ఏ సందుల్లో పడి వెళ్తున్నాడు. బాధ్యత లేదు. నా పిల్లల గురించిన బాధ్యత, నా కుటుంబాన్ని గురించిన బాధ్యత, నా గురించిన బాధ్యత, సమస్తమును మా అవసరతలు తీర్చే దేవుని దగ్గర మా బాధ్యతలు అప్పచెప్పాలి. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండే దేవుడు. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. ఆయన సమస్తం సాధ్యం చేసేవాడు. నా కుటుంబాన్ని, నా వ్యాపారాన్ని, నా పిల్లల్ని ఆయనకి నేను అప్పచెప్పుకోవాలి అన్న ఆలోచన ఈ రోజున తల్లిదండ్రుల్లో మరుగైపోతుంది. ఈ అబ్బాయిని గురించి ఆ తల్లిదండ్రులు ఎన్ని అగసాట్లు పడ్డారు. ఇప్పుడు అగసాట్లు పడితే ఏమి లాభం? ఎదుగుతున్నప్పుడే బాలుని నడవలసిన మార్గాన్ని నడిపిస్తే బాగుపడేవాడు. ఇప్పుడా గొలుసులు కట్టేది, ఇప్పుడా తాళ్ళు కట్టేది. ఎదిగిన తర్వాత తాళ్ళు కడితే అంటారా? ఎదిగిన తర్వాత గొలుసులు కడితే అంటారా? ఎదుగుతున్నప్పుడే వాడు మాటిన వినేటప్పుడే జాగ్రత్త చేసుకోవాలి. నాకు తెలిసిన ఒక చిన్న సందర్భం చెప్తాను, గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఏది మీకు చెప్పాలన్నా మీకు అర్థమవ్వాలని నాకు నా ఉద్దేశం. అసలుకే మీరు వర్షంలో దడిచి వచ్చారు, గట్టుకోసారి హల్లెలూయా చెప్పండి. నాకు ఒక తెలిసిన ఒక చిన్న సందర్భం, చిన్న పల్లెటూరు, అది పల్లెటూరు. ఆ పల్లెటూరులో చాలా కష్టపడి నేను కూటం పెట్టాను, చాలా కష్టపడి కూటం పెట్టాను. ఒక ప్రార్థన కూటం మా యాడ్లో సౌండ్ సిస్టమ్ అని తీసుకొని పోయి కూటం పెట్టా. ఎట్ట పెట్టారండి అని అంటారేమో. ఒక పెద్ద చర్చి ఉంది, ఆ చర్చి ముందు పెద్ద గ్రౌండ్ ఉంది పక్కన. ఆ గ్రౌండ్లో సౌండ్ సిస్టమ్ ఇట్లాగే పెట్టి రెడీ చేస్తున్నాం. అంతలో రోడ్డుకి అవతలు ఉండి ఆయన ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. బాబు, పాస్టర్ బాబు, అయ్యా చెప్పండి. ఇక్కడ పెడితే జనం తక్కువ వస్తారు బాబు, అక్కడ పెడితే వేల మంది వస్తారు బాబు, నీ మాటలు వింటారు, ఆడబెట్టండి బాబు అన్నాడు. అవునా? అరే అట్లా సర్దండ్రా, ఆ రోడ్డుకి అవతలు ఎక్కడ ఉందంట ఇంకో చర్చి, అక్కడ పెడితే వస్తారంట, పదం పాడిరా అని నేను సర్దమన్నా. సౌండ్ సిస్టమ్ సర్దమన్నా. సర్దుతునే సమయంలోకి ఇక్కడుండి ఆయన ఒక ఆయన వచ్చాడు. బాబు ఏంటి అయ్యా, అక్కడ పెడితే జనం బాగొస్తారంట కదా, అక్కడ పెడదామయ్యా అన్న. అక్కడ పెడితే మేము రామా, ఇక్కడ పెడితే మేము వస్తాము అన్నాడు ఈయన. అక్కడ నుంచి వచ్చిన ఆయన అంటాడు, ఇక్కడ పెడితే మేము రామా, అక్కడ పెడితేనే మేము వస్తాం అన్నాడు ఆయన. మరి బాబు ఇదేంట్రా మీ మధ్యలో నాకు తలకాయ నొప్పి,
అనుకొని వాళ్ళిద్దరు వాదోపాదం, అక్కడ పెడితే మేము రావని అంటాడు, ఈయనేమో ఇక్కడ పెడితే మేము రాండి అంటాడు. ఎందుకు ప్రభువా, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ పెడతాను యేసు ప్రభువా, నువ్వు ఈ చర్చి దగ్గర ఉండవా ఆ చర్చి దగ్గర ఉండవా ఎక్కడుండవో చెప్పు తండ్రి అని ప్రార్థన చేసుకున్నాం మనసులో. అప్పుడు ప్రభు అంటాడు, ఎందుకంటే ఇలా అంటున్నారు, ఇక్కడ పెడితే మేము రావు అక్కడ పెడితే మేము రావు, ఇక్కడ పెడితే మేము రావు అక్కడ పెడితే మేము రావు అని వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు అంటే, ఆ చర్చి ఆ కులస్తులు చర్చియా, ఆ కులస్తులు చర్చి అది పాస్టర్ నీకు తెలీదు, ఇది మా కులస్తులు చర్చియా అంటున్నారు వీళ్ళు. అవునా, అది ఆ కులస్తులు చర్చియా, ఇది మీ కులస్తులు చర్చియా? సరేలైతే ప్రభువా, ఆ కులస్తులు చర్చిలో ఉంటావా ఈ కులస్తులు చర్చిలో ఉంటావా అన్న నేను మనసులో బాధతో అన్న ప్రార్థన చేసుకుంటున్నా. అప్పుడు ప్రభు ఆలోచన ఏంటో తెలుసా, ఆ కులస్తులు చర్చిలో లేండ్రా ఈ కులస్తులు చర్చిలో లేండ్రా అన్నాడు. ఎందుకని ప్రభు అన్న, అది ఆ కులస్తులు చర్చిరా ఇది ఈ కులస్తులు చర్చి, మరి ఎక్కడ ఉంటావు ప్రభు నువ్వు అంటే, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని ఎక్కడ పేరు పెట్టబడుతుందో అక్కడ నేను ఉంటాను. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడంట, సమస్త కులమని మతమని లేకుండా జాతి అని లేకుండా అందరు కూడుకు అందరు కూడుకొని నన్ను ఆరాధిస్తారే వాళ్ళ దగ్గర ఉంటాడ్రా నేను, ఆ కుల స్త్రీ కుల దగ్గర ఉండరా అని అన్నాడు. అవునా ప్రభువా అనుకుంటూ, మేము అక్కడ ఇక్కడ పెట్టకుండా ఎక్కడ ఒక పక్కన ఒక వీధిలో పెట్టా, చిన్న వీధిలో పెట్టా, కూటమైపోయింది వాక్యం బాగా విన్నారు. ఒక ముసల తల్లి వచ్చింది, ముసల తండ్రి బాగా ముసలలు అయిపోయారు వంగి. వాళ్ళిద్దరు నా చేయి పొత్తుకున్నారు, బాబు ఒక్కసారి మా ఇంటికి రా ప్రార్థన చేసి పోదుకొని అని అన్నారు. రాత్రి బాగా రాత్రి ఆ ముసలమ్మాట ఇటు పట్టుకున్నారు నన్ను, ఎందుకంటే నేను పడిపోతారని కాదు వాళ్ళు పడిపోతారేమోనని నన్ను పట్టుకున్నారు. నేను నేరుగా నడుచుకుంటా ముందుకు పోయా. ముందుకు పోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆ ఇంట్లోకి పోయి తలుపు తీసి ఇంట్లో వెళ్తే అక్కడ మంచం మీద వణుకొని ఉన్నాడు, మంచం మీద వణుకొని ఉన్నాడు, మొలకి టవల్ ఒకటి కట్టారు. ఆ అబ్బాయిని చూసేసరికి నాకు భయం వేసింది, అమ్మ పెద్ద వయసు కదా ఈ అబ్బాయి, ఎవరో కానీ అయ్యగారు ఎవరో పెద్ద వయసే అన్నా, పెద్ద వయసు కదయ్యా, నీకంటే కూడా చాలా చిన్నోడయ్యా అందా తల్లి. నాకంటే చిన్నాడా, మరి ఏంటి అయిపోయాడు, జుట్టంతా ఊడిపోయింది బాగా పక్కచిక్కిపోయాడు, ఏంటమ్మా ఇదే అన్న. అప్పుడు ఆ తల్లి అంటది, మా కర్మయ్యో మా దరిద్రం అయ్యా, ఒక కానీ ఒక కొడుకని మేము ముసలాళ్ళం అయితే మాకు కూడి పెడతాడని ఎదురు చూసాము నానా, మాకు కూడి పెడతాడని, ఈడు చప్పులు పడ్డాడయ్యా, ఈడు నేనే బాత్రూమ్కి తీసుకెళ్ళి స్నానం చేపించాలయ్యా, ఈడికి నేనే బట్టలు మార్చాలయ్యా, ఈడికి నేనే అన్నం తినిపించాలయ్యా, మా కర్మ అయ్యా మా కర్మ అంటున్నాడు. మేమేదో ముసలాళ్ళు అయితే మమ్మల్ని చూసుకుంటాడు అనుకున్నారయ్యా అంటుంది ఈ తల్లి. అంతలో ఈ అబ్బాయి అంటాడు, మంచంలో పడుకున్నవాడు ఏడుస్తున్నాడు, ఆయన అన్నా అన్నా నన్ను బతికించండి అన్నా, నన్ను బతికించండి అన్నా, నన్ను బతికించండి అన్నా అని ఏడుస్తున్నాడు. ఆ బక్క చిక్కునోడు కళ్ళల్లో ఇంకా కన్నీళ్ళు ఉన్నాయి, బతకాలన్న కన్నీళ్ళు ఇంకా మిగులున్నాయి, ఒంటిలో కండ లేకపోయినా రక్తం లేకపోయినా ఆ కళ్ళలో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి, బతకాలని బ్రతకాలన్న ఆశ, అన్నా నన్ను బతికించండి అలా, నేను చచ్చిపోతానంట అలా 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 నన్ను బతికించండి అన్నాడు. మరి ఎందుకు వచ్చింది బ్రదర్, ఈ రాగం ఎందుకు వచ్చింది బ్రదర్ అన్న. అన్నా అప్పుడు వయసులో ఉండానని ఆ వయసు ఒరవడిలో పడిపోయి నేను చేయిన పాపం లేదన్నా, నేను చేయిన అక్రమం లేదైనా లేదన్నా, వయసుకు మించి నేను పాపం చేశా, నా స్థితికి మించి తిరగ రాని తిరుగులు తిరిగానయ్యా, నేను ఏ పాపం అయితే చేశానో ఆ పాపం నాకు శాపమయ్యి, ఆ శాపం నాకు రోగమయ్యి నన్ను ఈ విధంగా పడేసిందల్లా అలా అలా బతికించల్లా అని కళ్ళ నిండా కన్నీళ్ళు. ఏమైంది, ఈ రోజున యవనస్తులు వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ముగించబడుతున్నాయి. ఎందుకు ముగించబడుతున్నాయి, తిరగరాని తిరుగులు తిరిగి. మరి ఏసయ్య ఎందుకు వచ్చాడు, యవనస్తుల గురించి అయినా కుటుంబాల గురించి అయినా తల్లిదండ్రుల గురించి అయినా సంసారాల గురించి అయినా బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది, మనందరం ఆశీర్వదించబడాలని, యవనస్తులారా అని, తల్లిదండ్రులారా అని, అక్కాజల్లుండ్రులారా అని దేవుని వాక్యం సంబోధిస్తూ ఉంది. కానీ పరిస్థితులు కొందరు వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు మనస్సుకు తగ్గట్టు తోచినట్లు చేసి వారి జీవితాల్లో పతనం చేసుకుంటున్నారు. మరి యవనస్తుడు గమనించండి, దయ్యాలు పట్టినాడు యేసు ప్రభుని చూసి అంటాడు, ఈ దయ్యాలు పట్టినాడు, పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా యేసు
మాతో నీకేం పని, ఇటు ఎందుకు వచ్చావు, మాతో నీకేం పని అని యేసు ప్రభుని క్వశ్చన్ వేసాడు. ఏమన్నాయే దయ్యాలు, ఏమన్నాయే యేసు ప్రభుని ఏమని సంబోధించాయి, సర్వోన్నతమైన దేవుని కుమారుడా యేసు. అంటే ఈ దయ్యాలు యేసు ప్రభుని దేవుడుగాను దేవుని కుమారుడుగాను గుర్తుపట్టేశాయి. అంటే దయ్యాలకు తెలిసిపోయింది యేసు ప్రభు ఎవరు అన్న సత్యం. దయ్యాలకు తెలిసిపోయింది, చదువుకున్న కలెక్టర్లు తెలియటంలా, చదువుకున్న MBBS డాక్టర్లు తెలియటంలా, దేని చుట్టూ తిరుగుతున్నారు కానీ ఏసైలో ఉన్న నగ్న సత్యం దయ్యాలకు తెలిసిపోయింది. తెలిసిన దయ్యాలు అంటాయే, మాతో నీకేం పని అని అన్నాయి. అన్నాయి అట్లా వదిలిపెట్టాయా యేసు ప్రభుని, వదిలిపెట్టలా. మరి యేసు ప్రభు అన్న వాళ్ళ టన్నర్ అని చెప్పేసి వదిలేసి వెళ్ళాడా, వదిలేసి వెళ్ళలా. వెంటనే దయ్యాలు ఏం చేసేది తెలుసా, యేసు ప్రభుకి దండం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాయి, యేసు ప్రభు మమ్మల్ని ఎల్లగొడితే ఎల్లగొట్టావు కానీ నువ్వు ఎట్టా మమ్మల్ని ఎల్లగొడతావు, మాకు తెలుసు అయ్యా ఎల్లగొడతావు, మేము ఎందుకు వచ్చావు, మాతో నీకేం పని అన్నా నువ్వు వెళ్ళవు, ఎందుకంటే నువ్వు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చావు, మరి మేము ఈయన్ని నశింపజేస్తున్నాం, నువ్వు వచ్చింది ఈడి కోసం, మరి ఈయన్ని నువ్వు రక్షించుకుంటూ పోతావా, నువ్వు రక్షిస్తావు మాకు తెలుసయ్యా, అందుకని మీకు దండం పెట్టుకుంటున్నామయ్యా, మమ్మల్ని మాత్రము మమ్మల్ని వెళ్ళగొట్టిన ఆ పందుల్లోకి వెళ్ళగొట్టినానా అని ప్రార్థన చేసాయి. అర్థమవుతుందా నేను చెప్పే మాట? అంటే దయ్యాలకి యేసు ప్రభుని గురించిన సత్యం తెలిసింది. తల్లిదండ్రులేమో గొలుసులు పెట్టి కట్టిన, తాళ్ళు పెట్టి కట్టిన, మా వల్ల కాదు ఈడు, ఈడి గతి అంతే, ఈడు ఇంకెంత సావాల్సిందే, ఈడు జబ్బలాంటిది, ఈడు పరిస్థితి అలాంటిది, ఈడు పుట్టిన నక్షత్రం అలాంటిది అని తల్లిదండ్రులు వదిలేశారు. కానీ యేసయ్య మాత్రమో వాణ్ణి వదిలేయలేదు. సభలు కడుతూ దేవుణ్ణి మహిమపడతాం. హల్లెలూయా. సమస్తం సాధ్యపరిచే యేసయ్య ఎవరో అన్న సంగతి దయ్యాలకు తెలుసు. అందుకే దయ్యాలు అంటాయి, భూత వైద్యులు ఎలగొట్టలేకపోయారు, నాటు వైద్యులు ఎల్లగొట్టలేకపోయారు, ఎవరు ఈయన్ని ఎల్లగొట్టలేకపోయారు, యేసు ప్రభువా నువ్వు ఖచ్చితంగా వీడిలో ఉన్న మమ్మల్ని ఖచ్చితంగా ఎల్లగొడతావు, ఎందుకు ఎల్లగొడతావయ్యా అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు నీవు, ఆ సత్యం మాకు తెలుసు, మమ్మల్ని వెళ్ళగొట్టేవు కానీ పందుల్లోకి వెళ్ళగొట్టినాయినా అని వేడుకున్నాయి. ఎక్కడికి వెళ్ళగొట్టమన్నాయి, అక్కడ గొర్రెలు ఉన్నాయిగా, అక్కడ ఎనుములు గేదెలు ఉన్నాయిగా, వాటిలోకి వెళ్ళొచ్చు కదా, అక్కడ గాడిదలు ఉన్నాయిగా, వాటిలోకి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికి వెళ్తారన్నా ఇవి, పందుల్లోకి ఎందుకు వెళ్తారన్నాయి, పందులకి మీకు తెలుసు పందులకి ఎంత శుభ్రం చేసినా ఎంత స్నానం చేసినా. అంటే మా విశ్వాసం ఒక ఆయన ఉన్నాడు, నేను వేరే కడప ఏరియాలో సేవ చేస్తున్నప్పుడు మందిరంకి వచ్చాడంటే అన్నయ్య ఒక పాట ఇస్తావా అనేవాడు, పాట ఇచ్చేవాడు, జ్యోతిర్మయుడని పాట పాడేవాడు, చాలా బాగా పాడేవాడు, భలే పాడేవాడు. 6 నెలలు మందిరానికి వస్తే 6 నెలలు మందిరానికి రాడు, మహానుభావుడు. ఒకరోజు అది మంచి ఏరియా కాదు, షామ్యాన్ వేసి ఆరాధన జరిపిస్తూ ఉండవు, స్థలం లేక ఒక స్థలంలో పండుకున్నాం. పండుకున్న తర్వాత అర్ధరాత్రి 1 గంట అయింది, ఈయన ఫుల్గా తాగాడు, బెల్లపు ముక్క ఒకటి నోట్లు వేసుకున్నాడు, పైపైన షంటు పూసుకున్నాడు, అత్తర పూసుకున్నాడు పేదాలకి మీసాలకి. ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ భార్య ఎందుకంటే తిడతదని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ భార్య పాపం మందిరంకి వచ్చామే, అమ్మా తిట్టగాక అన్నని, తిడితే మారతాడా, తిట్టొద్దులేమ్మా, వదిలేసి దేవుడే చూసుకుంటాడు అని చెప్పా. ఆమె నా మాటకి తిట్టకుండా మౌనంగా ఉంది. ఈయనేమనుకుంటున్నాడు మళ్ళీ ఈరోజు ఏం తిడతదో అనుకుని సెంటు పూసుకున్నాడు, బెల్లపగెడ్డ ఒకటి తిన్నాడు, ఇంటికి వెళ్ళాడు. అంతలో వాళ్ళ భార్యతో అన్నం పెట్టుతాను కూర్చోండి అని అంద వాళ్ళ భార్య, అతను కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నోరు ఇప్పటంలా మౌనంగా ఉన్నాడు. ఆమె చికెన్ కూర, చికెన్ 65 ఉంటాయి కదా అంకెల్లో, ఆమె పెట్టింది చికెన్ 65. తినటానికి నోరు తీరితే వాసన వస్తుంది కదా, ఇప్పుడు చికెన్ 65 చూశాడు. చూసి నోరిప్పి ఏమంటాడు తెలుసా, ఏగా పాస్టర్కి పెట్టావా, ఆయనకి ఎవరు ఉండారు పెడతారు, మనం కదా పెట్టేది, భక్తి చేస్తాం, నీతో భక్తేనా అని ఆమెను తిట్టాడు. ఎందుకు తిట్టాడంటే ఈయనకేదో నా మీద ప్రేమ ఉండట్టు, ఆమె ముందు వలకపోతున్నాడు. ఆమె ఏమనుకుంటుంది, అమ్మో పాస్టర్ అంటే మా ఆయనకి ఎంత ప్రేమ అనుకుంటుంది అని ఈయన ఆ విధంగా వలకపోసి క్యారేజీ పెట్టా పాస్టర్కే అని తీసుకొచ్చాడు. మందిరం దగ్గరకు వచ్చాడు, నా మందిరం షామ్యాన్ వేసా ఆడమనుకున్నా, నేనేం తక్కువని కాదు, అదంతా తాగుబోతులు ఏరియా, అప్పుడప్పుడే కొత్త వస్తున్నారు జనాలు, 100 మంది 50 మంది వస్తున్నారు, ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు.
అందుకని నేను ఆ ఊరి పిల్లలందరిని పిలుచుకున్నా, అరే రాండిరా దానియలా, వెంకటేశ్వరరా, సుబ్బారావా, అరే అరే లాజరా, ఇట్లాంటిరా మందిరంలో పనుకుంటే ఆశీర్వాదం అని పిలుచుకున్న వాళ్ళని పిలుచుకొని ఏం చేశారంటే, దానియలా నువ్వు ఏడబొనుకోరా, అరే వెంకటేశ్వరరా ఏడబొనుకోరా, అరే లాజరా ఏడబొనుకోరా అని వాళ్ళందరూ నా చుట్టూ వండుకొని నేను మధ్యలో పనుకున్నా. ఎందుకు పనుకున్నారంటే ఆ ఊర్లో తాగుబోతోళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళని దొక్కుంటారు, నన్ను దొక్కితే ఎవరు నా మీద నా పక్షాన్ని గొడవాడతారు, వాళ్ళైతే వాళ్ళు తనుకుంటారు అనుకొని నేను మధ్యలో పనుకున్నా. ఈ తాగుబోతా ఆయన క్యారేజీ తీసుకొని ఊపుకుంటా వచ్చాడు వచ్చాడు. తాగితే మంచాడే, తాగితే నాకు అరటి పొల్లు తెస్తాడు, యాపిల్ పొల్లు తెస్తాడు, కిస్మిస్సులు తెస్తాడు. అందుకని నేను తాగాలని కోరుకోలేదులేండి. తాగితే మాత్రం అబ్బో నన్ను ఎక్కడ పెట్టుకుంటాడు, తల మీద పెట్టుకుంటాడు. ఇక నన్ను ఎత్తుకుంటూ అగ్గిపొల్లు ముట్టించి చూశాడు. నేను కనపడ్డాను మధ్యలోకి వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చొని పెద్ద ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి కాళ్ళు ఉత్తున్నాడు. ఉలిక్కిపడి లేచాను. అయ్యగారు ఏంటి అయ్యగారు అన్న, క్యారేజీ తెచ్చాను అన్నం తిన్నా అన్నలా, నేను తప్పిపోయాను గారి పిల్ల, నన్ను ఎతికేవా, యేసు ప్రభు ఎతికేడా లేదా అని ప్రసంగం మొదలు పెడుతున్నాడు. అర్ధరాత్రి ప్రసంగం చేస్తున్నాడు. నాకు నాకేమో నిద్ర లేదు, మరి తాగుపోతాడా వెళ్ళిపోరంటే కొడతాడేమో భయం, ఎందుకంటే ఆయన ఇంతలో నేను తెత్తునుంటాడు, నన్ను వంగబెట్టు గుర్తుతాడే అవును నాకు పోయావు అన్నా, మొన్న ఎతికాను కదన్నా, తీసుకొచ్చి జ్యోతిర్మోడి కూడా పాడావు కదన్నా, నేను మరలా తప్పిపోయాను, నువ్వు నన్ను ఎతికావా, యేసుప్రభు ఎతకలా, ఎతికావా, ఎతికాను కదన్నా, తీసుకొచ్చాను కదన్నా, నేను మరలా తప్పిపోయాను, నువ్వు నన్ను ఎతికావా అంటాడు. నేను తప్పిపోయిన గొర్రె పిల్లలు, నన్ను ఎతికావా, నన్ను ఎతికావా చెప్పు పాస్టరయ్యా అంటున్నాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు నేను ఆలోచించాను, యేసుప్రభు తప్పిపోయిన గొర్రె పిల్లలు ఎతికాడా లేదా మీకు తెలుసు, మీకు తెలుసు కదా, చెప్పండి ఎతికాడా, ఎతికాడు, మందులో చేర్చాడా. ఈయనేమంటున్నాడు, మరలా తప్పిపోయాడంట, మరలా తప్పిపోతే ఇది ఏ పిల్ల ఉంటుంది. అందుకని నేనేమన్నానంటే, నువ్వు గొర్రె పిల్లవు అనుకుంటున్నావు అన్న, తప్పు, నువ్వు గొర్రె పిల్లవు కాదు పంది పిల్లవన్న. అనేసరికి ఇంకెక్కులు పెట్టి ఎన్నేం పంది పిల్ల పాస్టర్ అయ్యా అంటున్నాడు. మరి పంది పిల్ల కాకపోతే రెండు మూడు సార్లు ఎందుకు తప్పిపోతుంది, ఒకసారి తప్పిపోయింది గొర్రె పిల్ల అయితే గొర్రె పిల్ల మందులోకి చేర్చాడు, ఇది మరలా తప్పిపోతుందంటే ఏ పిల్ల ఈ పిల్ల, మీరు చెప్పండి అండి పెద్ద మనుషులారా, ఏ పిల్ల ఈ పిల్ల. మనం ఎప్పుడు చూసిన బైబిల్ ఒకటి పట్టుకొని, పెవ్వా ఏసయ్యా నువ్వు తప్పిపోయిన గొర్రె పిల్లని ఎత్తికేవయ్యా, అయ్యో నాయన నేను తప్పిపోయాను నన్ను ఎత్తుకయ్యా అని ఎన్నిసార్లు 30 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వచ్చినా తప్పిపోయిన గొర్రె పిల్లను ఎన్నిసార్లు తప్పిపోతుంటే అది గొర్రె పిల్ల ఎట్టవుతుంది. అందుకని చూడు, మీరు గమనించండి, ఈ అబ్బాయి తప్పిపోయి ఈ గొర్రె ఈ దయ్యాలంటే మమ్మల్ని పందుల్లోకి తోలయ్యా అంటాయి. మరి పందుల్లోకి ఎందుకు తోలమంటున్నాడు ఈ అబ్బాయి? ఆ రోజుల్లో గొర్రెలోకి గాడిదలోకి పోవాలి అని ఎందుకు చెప్పలేకపోయాయంటే నాకు చిన్న డౌట్. నేను కూడా అప్పుడప్పుడు దయ్యాలు పట్టినోని పలకరిస్తుంటా. ఇప్పుడు యేసుప్రభు కూడా పలకరించారు దయ్యాలు పట్టినోని. ఏమే దయ్యాలారా పందుల్లోకి పోవాలంటున్నారు, మీరు ముందుగానే పందుల్లోకి వెళ్ళొచ్చు కదా, ఈ అబ్బాయిలోకి ఎందుకు వచ్చారు, యవనస్తుల జీవితం పాడు చేశావు అని దయ్యాలను అడిగితే దయ్యాలు ఏమంటాయి అంటే, మేము పందుల్లోకి పోవాలనుకున్నాను దైవ సేవకుడా యేసుప్రభువా, కానీ పందులను చూస్తున్నాం, ఈడ్ను చూస్తున్నాం పందులను చూస్తున్నాం, ఈ పంది పిల్ల కంటే ఈడే మహా టేస్ట్గా కనబడుతున్నాడు, ఈడు చేయని అక్కమంటూ ఇంకా ఒకటి లేదు, ఈడు పంది కంటే మహా టేస్ట్గా ఈళ్ళలోకి వచ్చిన యేసుప్రభువా అంటాయి అని. మరి అంత తెగించాడు. మరి యేసుప్రభు ఏం చేశాడు, ఆ దయ్యాలలోంచి ఆ దయ్యాలను వాళ్ళలోంచి వెళ్ళగొట్టాడా లేదా? దేవుని కట్టాడ తాయితో మాట మాత్రం చాలు వెళ్ళగొట్టాడు. అందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి సమస్తం సాధ్యం. అయితే ఈ 9వ అధ్యాయం 22వ వాక్యంలో ఆ పెద్ద ఆయన అంటాడు, ఏమైనా నీ వల్లనైతే అని, ఆయన వల్ల అవుతుంది. అందుకే యేసుప్రభు అంటాడు, నమ్మటం నీ వల్లనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యం. అందుకే ఈ రాత్రి మనం ఏదో మందిరానికి వచ్చాం, ఏదో దేవుని వాక్యం వినటానికి వచ్చాం, ఏదో రాత్రి సభకు వచ్చాం అనే తృప్తి కాదు. మనకి దేవుని మీద నమ్మకం ఉందా లేదా? ఆయన మీరు నమ్మారనుకో, నమ్మిన వాళ్ళు బాప్తిస్మం పొందుతారు, నమ్మని వానికి శిక్ష. మరి నమ్మాము అంటే దానికి సాదృశ్యం ఏంటి? మా పిల్లలకి పెళ్ళైన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాంలే అయ్యా, మాకు ఉద్యోగం వచ్చినప్పుడు బాప్తిస్మం తీసుకుంటాంలే అయ్యా, మేము ఇల్లు కట్టినప్పుడు బాప్తిస్మం తీసుకుంటాంలే అయ్యా అనేది కాదు. యేసు ప్రభు నమ్మటానికి నీ ఇంటికి సంబంధం లేదు. నువ్వు నమ్మేవు అంటే ఒక చూసిన కనపడుతుంది, నమ్మిన వాళ్ళు నేను వెంటనే బాప్తిస్మం పొందటానికి సిద్ధపడతారు.
అట్లాంటి వాళ్ళు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష. మరి ఆ శిక్ష నుంచి తప్పించబడి నీ జీవితంలో సమస్తం సాధ్యం కావాలి అని నువ్వు కోరుకుంటే నీ జీవితంలో ఏం కావాలి చెప్పండి? నీ జీవితంలో ఏముండాలి చెప్పండి? అందరు గట్టిగా చెప్పండి, ఏముండాలి? బైబిల్ ఒకటి ఉంటే చాలా. ఏముండాలి? నమ్మకం. నమ్మకం చెప్పండి. ఆ నమ్మకం కొరకు ఆయన కన్నీళ్ళు పెట్టుకొని ప్రార్థన చేసేడంట. ఆ 24వ వాక్యంలో చదవండి ఆ వాక్యాన్ని, ఆ 9వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. ఆ నమ్మకం కోసం వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను అపనమ్మకం కలగకుండా. ఆహా, అక్కడేముందో తెలుసా? పుట సంఖ్యల కింద కన్నీళ్లు పెట్టుకున్నాడంట. దేనికి కన్నీళ్లు? ఇప్పుడు స్వస్థత కోసం కాదు, నమ్మకం లేకే కదా ఈ రోగం, నమ్మకం లేకే కదా ఈ దుస్థితి, నమ్మకం లేకే కదా నాకు ఈ పరిస్థితి. అయ్యా నిన్ను నమ్ముతున్నాను, ఇక నా జీవితంలో అపనమ్మకం కలగకూడదు, నా అపనమ్మకం వల్లే నా పరిస్థితి అదో పాతాళానికి దిగజార్చబడుతుంది అయ్యా, అయ్యా నేను ఎప్పుడు నిన్నే నమ్మాలయ్యా, నీ మీద ఒక మంచి నమ్మకం ఉంచాలయ్యా అని ఆ నమ్మకం కోసం అంట ఈయనంట కళ్ళ నిండు కన్నీళ్ళు పెట్టుకొని ఆ నమ్మకంతో తన జీవితాన్ని కొనసాగిస్తే అప్పుడు ఆ కుటుంబం దేవుడు నిలిపి ఆ పిల్ల పిల్ల తరానికి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఉంచాడంట. సభల కొడుతూ దేవుడిని మహిమ పడతాం. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి వాక్యం వింటున్నాం మనము. దేవుని మీద ఒక నమ్మకం కావాలి. చివరిగా ఒక మాట చెప్తాను, చివరిగా ఒక మాట చెప్తాను, ఇంకొక మాట. అదేంటయ్యా అంటే, సమస్తం సాధ్యం కావాలి, నా జీవితంలో అన్నీ సాధ్యం అవ్వాలి అనుకుంటే ప్రభు మీద మనకి ఒక ప్రగాఢమైన నమ్మకం కావాలి. ఏం కావాలి చెప్పండి? అందరికి అడిగి చెప్పండి. ఆ నమ్మకం నీలో ఉందని రుజువు ఎట్లాగంటే, నమ్మిన వాళ్ళు బాప్తిస్వం పొందుతారు. బైబిల్లో ఉంది, బాప్తిస్వం ద్వారా మనం క్రీస్తుతో అంటు కట్టబడి క్రీస్తును ధరించుకున్న వాళ్ళంగా ఉంటాము అని గలతీ పత్రిక 3వ అధ్యాయం రాయబడిన మాటలు. బాప్తిస్వం పొందిన వాళ్ళు క్రీస్తును ధరించుకున్న వాళ్ళంట. మరి ఆ క్రీస్తును ధరించుకున్న అనుభవంలోనికి మన జీవితాలు సాగాలి. రెండో విషయం కూడా చెప్తారు, సమస్తం సాధ్యం కావాలంటే ఒకటి నమ్మకం కావాలి, రెండవది మనం ఆగిపోకుండా సాగిపోవాలి. ఎలాగయ్యని మీరు అంటారేమో. సామెతలో 4వ అధ్యాయం 14-15 వాక్యంలోను యేసు ప్రభుని గురించి, లూకాస్వార్త 19వ అధ్యాయంలో యేసు 28వ వాక్యంలో ఆయన కూడా యెరూషలేముకి వెళ్తున్నప్పుడు, అయ్యా ఆడికి వెళ్తే నిన్ను చంపుతారు, నిన్ను సిలువ వేస్తారు అన్నారా, కానీ ఆయన ఆగిపోకుండా సాగిపోయాడు కనుక ఆ మరణపు ముళ్ళుని విరిచి లేవగలిగాడు. ఇది ఎలా సాధ్యమయ్యిందయ్యా అంటే, ఎలా సాధ్యమైంది? ఇప్పుడు మీరు ఇంకో గట్టిగా ఒకసారి హలో చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎలా సాధ్యమైందయ్యా అంటే, ఇప్పుడు యోబు ఉన్నాడు, యోబు ఎవరైనా గట్టిగా చెప్పండి, యోబు. ఈ యోబు అనే ఆయన రోగం వచ్చింది, బట్టలన్నీ చింపేసుకున్నాడు, పెంకు పెట్టి గీక్కుంటున్నాడు, పిల్లలందరూ చనిపోయారు, అన్నీ ఒకే రోజు ఒక్కొక్క వార్త పరిగెత్తుకుంటూ చెప్తున్నారు. అయ్యా ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, ఆ పంట పొలాలంటే కాల్చేసింది, నీ పిల్లలు చనిపోయారు, అన్ని ధ్వంసమైపోయాయి అని చెప్తున్నారు. ఇప్పుడు సహజంగా దొంగలు కొట్టేశారు, రౌడీలు దొంగతనం చేశారంటే మనం కేసు పెడతాం, ఏదో ఒక రోజు దొరికిద్ది లేని నిరీక్షణతో ఎదురు చూస్తాం. ఇప్పుడు యోబు ఆస్తిని దొంగలు కాదు కొట్టేసింది, అగ్ని ఆహుతైపోయింది, నిరీక్షణ ఉంచడానికి ఆధారమే లేదు. నా జీవితం ఎలా బాగుపడుతుంది, ఇక నేను ఎలా ఎదురు చూడాలి అన్న ఆలోచనే లేదు. మరొక పక్క ఈయనకు జబ్బు చేసింది. చూడండి, గమనించండి, పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా నష్టమైపోయింది. వాస్తవానికి ఆస్తి నష్టమైపోయింది, పిల్లలందరూ చచ్చిపోయారు, అయినా పర్వాలేదులే, నాకు బలం ఉంది, శక్తి ఉంది, నేను మరలా సంపాదించగలుగుతాను, నాకు ఆ శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది అని అనుకుందామంటే ఆరోగ్యం కూడా క్షీణించింది, ఏమి లేదు, బూడిదలో కూర్చొని పెంకుతో గీక్కుంటున్నాడు. ఆ తర్వాత వాళ్ళ భార్య వచ్చి అంటది, దేవుణ్ణి దూషించి సావచ్చుగా, ఇంకా నీకు కావాలా భక్తి,
అని వాళ్ళ భార్య యోబుని సావమంది. అట్లా కనొచ్చా అక్కలారా? దేవుని దూషించి సావు అంది. అప్పుడు ఆయన ఏం చెయ్యాలి? యోబు గారు కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తాడు, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీకు నక్లిసుకొని వచ్చాను కదా, చెప్పుడు మంచి మంచి బట్టలు కొనిచ్చాను, ఇప్పుడు అది సావమంటావా? నా భార్య నేను ఎంత ప్రేమించాను, ఈ మనిషి అది సావమంటే ఇంక నేను బతకటం అవసరమా అని ట్రైన్కి ఎందుకో ఎక్కడికో పోవాలి. ఎందుకంటే అన్నయ్యలకి వాళ్ళ భార్యలు అంటే మహాప్రేమ, ఒక మాట అన్నా కానీ తట్టుకోలేరు పాప. ఇప్పుడు భార్య భర్తలే అలగటం ప్రారంభమైందంటే ఈ మధ్య, ఎంత ప్రేమో వీళ్ళకి. సో మీరు గమనించండి, ఈమె భార్య దేవుని దూషించి సావుమంది. అట్లా కనొచ్చా? వాస్తవానికి నాకు ఆ బాధ వేసింది ఆ మాట అన్న తర్వాత. ఆమె ఏమనాలంటే, ఏమండి యోబు గారు నువ్వేం బాధపడద్దు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, నేను నీకోసం ప్రార్థన చేస్తా. మన పాస్ట్రమ స్త్రీల కూటమి పెడుతుంది కదా, స్త్రీల కూటమికి వెళ్తా, నీ గురించి ప్రార్థన చేపిస్తా, నీకు బాగైపోద్ది, నువ్వు ధైర్యంగా ఉండండి, నువ్వు ఏడవద్దండి, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనండి, నువ్వు ఏడ్చొద్దండి అని ఇలా భార్య అనాలి. అలాగందా ఎందుకంటది తిండిపోతు మనిషి, నువ్వు జావు నువ్వు జావు నువ్వు జావు నువ్వు జావు నువ్వు దూకు నువ్వు దూకు, ఏ మాటలు కొన్ని ఇళ్ళల్లో నేను ప్రార్థన చేస్తా నువ్వు ధైర్యంగా ఉండు అని అంటదేమంటే అనదు. మరి అట్లాంటి యోబు పరిస్థితి అంత స్థితికి దిగజార్చబడితే దేవుడు మరలా ఆయనకి ఆస్తిని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఎంత ఆస్తిని పోగొట్టుకున్నాడు అందుకు రెండంతులు ఇచ్చాడు. ఇది ఎలా సాధ్యమయ్యింది? అది నా ఆలోచన. ఎలా సాధ్యమైంది అది అంటే బైబిల్లో చదివితే యోబుకి ఇంత నష్టం జరిగినా తనంట దేవుని విడిచిపెట్టలేదంట, ఆ భక్తి జీవితంలో కొనసాగటము ఆగిపోలేదంట. చదవండి ఆ వాక్యాన్ని, యోబు గ్రంథం 23:11-12 త్వరగా, 23:11-12 నా పాదములు. చూడండి గమనించండి, ఎప్పుడంటున్నా మాట, జబ్బును పడ్డాడు, పిల్లలు సరిపోయారు, ఆస్తి అంతా పోయింది, ఇప్పుడు ఏమంటాడు, నాకు ఇంత పరిస్థితి వచ్చినా నేను ఆయన మార్గాన్ని వదిలిపెట్టలా, నేను అటు ఇటు తిరగలా, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోలా, నేను ఆయన మార్గంలోనే ఆయన అనుసరిస్తూనే నేను జీవిస్తున్నా. ఇంకా ఏమంటాడు, తొలగక అనుసరించాను, ఆయన పెదవుల నుంచి వచ్చిన మాటలను ఆజ్ఞలను తిరగలేదు, ఆయన నోటి మాట నా సొంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుకున్నా. సభలు కడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇదండి కథ. ఈయన ఆత్మీయ జీవితంలో ఆగిపోకుండా కష్టమైనా బాధ అయినా నా యేసయ్యని విడిచిపెట్టను, నా దేవుని మందిరాన్ని వదిలిపెట్టను, నా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టను, ఈ రోగం పోతే పోయింది ఉంటే ఉంది, ఎన్ని కష్టాలు వచ్చినా నా యేసయ్యని వదిలిపెట్టనని ఈ ఆత్మీయ జీవితంలో ఆగిపోకుండా సాగిపోతున్నాడు కనుకునే దేవుడు తనకి ఏది కావాలన్నా ఇవ్వటానికి, సమస్తం సాధ్యపరచడానికి దేవునికి ఇష్టమైంది. అందుకనే దేవుని పిల్లలారా, కష్టాలనేయి, శ్రమలనేయి, బాధలనేయి, అవమానాలయ్యనేయి వస్తాయి పోతాయి, వాటిని గురించి మీరు దిగులు పడాల్సిన పని లేదు, వాటిని గురించి బెంగపడాల్సిన పని లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని, నేను యేసయ్యని నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, మందిరానికి వెళ్తున్నాను, ఆయన మాటలు వింటున్నాను, ఇప్పుడు నా కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, నా కన్నీళ్ళు వచ్చాయని, నా సమస్యలు వచ్చాయని నేను యేసయ్యని విడిచిపెట్టకూడదు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, దైవ సేవకులను వదిలేయకూడదు, నేను కష్టం వచ్చినా బాధ వచ్చినా ఈ ఆత్మీయ యాత్రలో ఈ విధంగానే నేను కొనసాగాలి, నేను ప్రార్థన మానేయకూడదు, ఈ విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టకూడదు అన్న ఆలోచన, అన్న తీర్మానం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వాళ్ళ జీవితాల్లో దేవుడు మరలా సమస్తం సమకూడి జరగటానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఒక సాక్ష్యం తెలుసు, దైవజనులు ఏసన్న గారు ఒక మాట చెప్పేవాడు, ఒక ఇంట్లో వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు, చనిపోయాడు, అయినా మందిరానికి వస్తుంది పోతుంది, ఏసన్న గారు అంట వెళ్ళలేదంట, ఆమె దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదంట, ఒక 2 నెలల తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళాడంట. ఎందుకంటే కొడుకు చచ్చిపోయిన సంగతి ఏసన్న గారికి ఎవరో చెప్పారంట, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమేమైనా బాధపడుతుందేమో అని భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ దినాన ఒక ఆమెకి 3 లీటర్లు పాలిచ్చే గేదె, 3 లీటర్లు పాలిస్తుంది ఆ గేదె, ఆ పశువు
ఆ 3 లీటర్లు ఇచ్చే గేద పాలు ఇచ్చే ఆ గేదకి ఒక దూడను చూసుకుంటూ పాలిస్తుంది దూడ. ఆ దూడ చచ్చిపోయింది. దూడ చచ్చిపోతే ఏమె దేవుని తిట్టిందంట, దేవుడుంటే నా దూడ చచ్చిపోద్దా, దేవుడుంటే ఎట్టుంటుందా, దేవుడు లేడు గీవుడు లేడు పో అండి అని నేను రాను అని చర్చి మానేసిందంట. ఇప్పుడు ఈ తల్లి కొడుకే చచ్చిపోతే మరి ఏం పరిస్థితి ఎట్టుంటుందో అనుకుని యేసన్న గారు భయపడుతూ భయపడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆమెను పలకేయలా అని అడిగాడంట. అమ్మా బాగున్నావా? బాగానే ఉన్నాను నాయన, బాగానే ఉన్నాను, చాలా రోజులకి వచ్చావు. అవునమ్మా నాకు ఖాళీ లేక ఇప్పుడు వచ్చానమ్మా, బాగున్నావు కదా అని అన్నాడంట. తర్వాత ఆమె అంటదంట, ఆమె అన్నా కొంచెం టీ తాగన్నా కాఫీ తాగన్నా అంటున్న అంటుంది. ఏమో ఎప్పుడు వచ్చినా కాఫీ తాగు టీ తాగదు అంటది. కొడుకు గురించి చెప్పదు ఏంట, చెప్పదు ఏంటబ్బా, అసలు కొడుకు బతుకుంటాడేమో, చచ్చిపోయాడో లేదో మళ్ళీ నేనెందుకు అనాలి అనుకుని మౌనంగా ఉన్నాడంట. అప్పుడు అన్న అన్నాడంట యేసన్న గారు, అమ్మా మీ కొడుకు ఎక్కడా అన్నా, నీకు తెలియదా వాడు చనిపోయి ఒక 3 నెలలు అవుతుందన్నా అందంట. 3 నెలలు అవుతుందా, మరి ఏంటమ్మా నువ్వు? నాకు తెలుసు అన్నా, నాకు తెలుసు, వాడికి నేను చెప్పా 3 సార్లు కాదు, చిన్నప్పటి నుంచి చెప్తున్నా. ఇన్లవాడు విననొల్లని వాడు ఏమవుతాడు, హఠాత్తుగా నాశనం అవుతాడని ఉంది కదా, అందుకని వాడు అట్ట అయిపోయాడు. వాడి గురించి నేను ఎందుకు ఆలోచించాలన్నా, నా దేవుని దగ్గరికి నేను వస్తున్నాను అంటుంది ఆ తల్లి. అంటే దీని అర్థం ఏంటి, దేవుని మాట వినలేదు కనుక అట్ట అయిపోయాడు, నేను దేవుణ్ణి ఎందుకు వదులుతాను. ఆమెమో దూడ చచ్చిపోయిందని ఏసైన వదిలేసింది. మరి యోబు తన ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా హల్లెలూయా. ఇస్రాయేల్ ప్రజల గురించి ఒక సందర్భం చెప్తాను. ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్ ప్రజలు బానిసలు. మనకి చరిత్ర అంతా బాగా తెలుసు. వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపించి పాలుతెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాడు. ఎలాగా, పస్కా బలి రక్తంలో కడగబడి ఆ పాలుతెలు ప్రవహించే దేశానికి వాళ్ళు నడిపిస్తున్నారు. ఈ రోజున పస్కా బలి రక్తం అంటే యేసయ్య రక్తం. పస్కా బలి రక్తంలో వాళ్ళ గుమ్మాలకు పూసినప్పుడు ఏ సంహారపు దూత ఆ గృహాలోనికి ప్రవేశించాల. అంటే పస్కా బలి రక్తానికే అంత పవర్, అంత శక్తి ఉన్నప్పుడు సృష్టికర్త అయిన ఆ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. మరి ఆయన రక్తానికి ఇంకెంత శక్తి ఉండాలి? మరి ఆయన బిడ్డలమైన మన జీవితాలలో ఆయన ఎన్నో కార్యాలు చేస్తారు. అందుకే పస్కా బలి రక్తంలో కడగబడిన ఇస్రాయేల్ పట్ల ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని వాళ్ళను పాలు తేను ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాడు. అంటే యెరూషలేము, ఇప్పుడు మనము నూతన యెరూషలేముకు నడుస్తున్నాం, వాళ్ళు ఈ లోక సంబంధమైన యెరూషలేముకి నడిపిస్తున్నారు. వాళ్ళకి ఏ బస్సు ఎక్కాలో ఏ ట్రైన్ ఎక్కాలో తెలియదు, ఏ మార్గంలో వెళ్ళాలో ఎటు వెళ్ళాలో తెలియదు. దేవుడే వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళకు ముందు వెనకుండి పగలు మేఘస్తంభంగా రాత్రుల్లో అగ్నిస్తంభంగా వాళ్ళు ఎటు నడవాలో ఎలా ప్రయాణం చేయాలో ఆయనే రూట్ మ్యాప్తో నడిపిస్తున్నాడు. దేవుడు రూట్ మ్యాప్ చూపిస్తున్నాడు, ఎలా నడవాలి ఎలా నడవాలి ఎలా నడవాలని నడిపిస్తున్నాడు. వాళ్ళు నడుస్తున్నాడు. ఎవరో ఒక ఆయన అన్నాడు, బాగా ఆకలేస్తుంది, ఆహారం తినాలనిపిస్తుంది, ఐగుప్తులో కీరకాయలు తిని ఆ నోటి యొక్క రుచి పోగొట్టుకోలేకపోతున్నాను, ఆహారం తినాలనిపిస్తుంది. అంటే ఏం ఆహారం తింటావురా, మాంసాహారం. అంటే దేవుడు పై నుంచి మాంసాహారాన్ని కూడా వాళ్ళకి ఇచ్చాడు, మన్నాని కురిపించాడు. ఫుల్గా తిన్న తర్వాత మంచినీళ్ళు అవుతున్నాయే మంచినీళ్ళు అవుతున్నాయే అంటే బండలో నుంచి నీటిని కూడా తీశాడు. ఎవరి కోసం? ఈ ఆత్మీయ యాత్రలో ఆగిపోకుండా సాగిపోతున్నారే, ఈ పస్కా బలి రక్తంలో కడగబడి జీవితాన్ని మార్చుకొని అలాగ ఆయన చూపించిన మార్గంలో ఆ మేఘస్తంభం వెలుతురులో ఆ పగల మేఘస్తంభం అగ్ని అగ్నిస్తంభం వెలుతురులో నడుస్తున్నారే వాళ్ళకి ఏ కార్యం చేయటానికైనా దేవుడు వెనకాడటం లేదు. మరి ఈ రోజుల్లో మనకు కూడా దేవుడు ఏ కార్యం చేయటానికైనా వెనకాడటం, మనం ఆయన వాక్యంలో ఈ ఆత్మీయ జీవితంలో మనం కొనసాగితే. వాళ్ళు నడుస్తున్నారండి, నడుస్తున్నారు నడుస్తున్నారు నడుస్తున్నారు, దేవుడు నడిపిస్తున్నారు. నడుచుకుంటూ నడుచుకుంటూ పోయేసరికి ఒక పెద్ద సముద్రం ఎదురొచ్చింది. ఏం సముద్రం అది చెప్పండి మీరు, ఏ సముద్రం అది గట్టిగా చెప్పండి. గోదావరి నదా,
ఎర్ర సముద్రం దాటి చూడగానే వీళ్ళు ఉలిక్కిపడ్డారు. 72 సార్లు కొట్టుకునే గుండె 100 సార్లు 200కి దాటిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, కడకడకడ వణికిపోతా. ఒక్కొక్కడు ఏమంటాడు, ఒరే ఈ నత్తోడు మోసం మాటిని మనం ఇట్టొచ్చామా, ఆయుగుప్తులు బాగుండేది, అక్కడ సమాధులు ఇవ్వని ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ నత్తోడు, ఈడు మాటలు నమ్మొచ్చాం, మేమేమవ్వాలి, మా పిల్లలు ఏమవ్వాలి అనుకుంటూ ఒకరు ఒకరు కుళ్ళి కుళ్ళి ఏడ్చుకుంటున్నారు. ఎందుకు, దేన్ని చూసి ఆడుస్తున్నారు మీరు చెప్పండి, దేన్ని చూసి? ఎర్ర సముద్రం. మనం కూడా ఒక్కొక్కసారి వాళ్ళ ఇలా చూసి ఏడుస్తాం, అయ్యో వాళ్ళకి ఆ చికెన్ కొని వచ్చిందంటరా, అది మన కొడుతుందేమరా, అయ్యో ఎంత జాగ్రత్తలు, నోటి కొట్టుకొని నోటి కట్టుకనుకుంటా, కాళ్ళకి కట్టుకనుకుంటా అని రకరకాల మూతికి కళ్ళకి కాళ్ళకి చేతులు కట్టుకుని అయినా ఆగుతాయా, మూతికి కట్టుకుంటే రోగాలు మరి ఎక్కువ అవుతాయి. మీకు కావాలని చూస్తాడు. మదర్ తెరీసా ఉందా, మదర్ తెరీసా ఎంతమంది దగ్గరికి వెళ్ళింది, వాంతి చేసుకున్న దోషలు పడుతుంది, కుష్టి వ్యాధుల దగ్గరికి వెళ్ళి కాలు ఎత్తుకుంటుంది, ఆమెకేమైనా జబ్బు వచ్చిందా, మంచి ముదివు ఎందు సరే, ప్రేమ ఆప్యాయత అనురాధం దేవుని మీద నిలుపుకున్న వాళ్ళకి ఎందుకు వస్తాయి అయ్య బాబు జబ్బులు, వస్తుంది ఏమో సత్తాను ఏమో మునిగిపోతానేమో అనుకునే వాళ్ళు మునిగిపోతారు. దైవ సంబంధంగా నడవటంలో వీళ్ళు వాళ్ళేం చూసి ఏడుస్తున్నారు, ఎర్ర సముద్రాన్ని చూసి ఆగిపోయారు ఏడుస్తున్నారు. అంతలో మోషే అంటాడు, మోషే ఏ ఎందుకురా మీరు ఏడుస్తున్నారు, ధైర్యంగా ఉండండి, యెహోవా మన పక్షాన ఉన్నాడు, ఆయన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఎవరు చేస్తారు యుద్ధము? యెహోవా చేస్తాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. అసలు నాకు డౌట్, వీళ్ళు ఎందుకు ఆగిపోయారు మీరు చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఎందుకు ఆగిపోయారు, దేన్ని చూశారు? కొంచెం ఆ వర్షం కంటే గట్టిగా చెప్పండి, మీ మాటలు వినపట్టాలా, ఆ వర్షం కంటే కొంచెం గట్టిగా చెప్పండి, తర్వాత భోజనాలు ఉన్నాయి, గట్టిగా చెప్పండి. ఎర్ర సముద్రం. ఇప్పుడు కొంతమంది ఆగిపోతారు, ఎక్కడెక్కడ ఆగిపోతారో తెలుసా, ఎర్ర ఎర్రగా ఉన్న చోట ఆగిపోతారు. మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు ఏషావు ఉన్నాడు, ఏషావు ఎప్పుడు అమ్ముడుపోయాడు, ఎర్ర ఎర్రగా ఉంది, ఏంటిది అది, చిక్కుడుకాయల కూర, ఎర్ర ఎర్రని కూర దగ్గర ఆగిపోయాడు. ఇక్కడ కొంతమంది భవిష్యత్తు అది ఎర్రగా ఉంది, ఇది ఎర్రగా ఉంది, ఇది తెల్లగా ఉంది అనుకుంటూ అక్కడే సతికిల పడిపోతున్నారు. మన జీవిత భవిష్యత్తు ఉన్న చోటకి ఆగిపోకుండా సాగిపోవాలి, అక్కడే ఆగిపోకూడదు. ఈ శాంసోన్ ఆగిపోయినట్టు, ఈ శాంసోన్ ఆగిపోయినట్టు ఆగిపోకూడదు, సాగిపోవాలి. అందుకే మోషే అంటాడు, ఏ నోరుమోయండి, మీరు సనుగొద్దు కొనుగొద్దు, ఆ ఎర్ర సముద్రాన్ని చూసి భయపడద్దు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఆగండ్రా, మీరు ఎందుకురా భయపడతారు అన్నాడు. ఈ మోషే అంత దూరం వెళ్ళి, ఇలా కనపడకుండా అంత దూరం వెళ్ళి ఒక చెట్టు చోటుకెళ్ళి అలాగ సాగిలు పడి కళ్ళండు కన్నీలు పెట్టుకొని మోషే ఏడుస్తున్నాడు. మోషే ఏడుస్తునేసరికి ఆకాశం ముందున్న దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా, ఏ మోషే ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు మొర్ర పెడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, వై డూ యూ క్రై టు మీ, ఎందుకు నీవు ఆ కన్నీళ్ళు అని దేవుడు అంటున్నాడండి మోషే అని. చూడండి ఆ వాక్య నిర్గమాకాండంలో 14:15 త్వరగా చదవండి మాట, మొర్ర పెట్టుచున్నావు అంటే మొర్ర ఎప్పుడు పెడతాము, మొర్ర అంటే ప్రార్థన, ప్రార్థన ఎప్పుడు చేస్తాము, కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మొర్ర పెడుతుంటే ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, నువ్వు ఎందుకు నా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎందుకు కన్నీళ్ళు పెడుతున్నావు అంటే ఈయన అంటాడు, మేమందరూ ఆగిపోయాము అయ్యా 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 అన్నాడు. నువ్వు ఆగిపోయావు కనుకునే ఇట్లాగా ఇది నీ ప్రార్థన నేను ఆలకించను. ఇప్పుడు కొంతమంది ఆగిపోతారండి, మందిరానికి రావటం ఆగిపోతారు, ప్రార్థన చేయటం ఆగిపోతారు, ఆత్మీయంగా కొనసాగటం ఆగిపోతారు. వీళ్ళు ఆగిపోయినప్పుడు ఎంత ప్రార్థన చేసినా ఆలకించడు, నువ్వు ఎందుకు మొర్ర పెడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఆగిపోయావు కనుక నీకు ఈ బాధలు వచ్చాయి, నువ్వు ఆగిపోకుండా సాగిపోవు అంటున్నాడు దేవుడు. నువ్వు ఎందుకు మొర్ర పెడుతున్నావు తెలుసా, నువ్వు ఆగిపోయావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తెలుసా, ఈ విశ్వాసపు జీవితం నీ ఆపేసుకున్నావు అందుకే నువ్వు ఏడుస్తున్నావురా, నువ్వు ఆగిపోకుండా సాగిపోవు, నువ్వు ఆగిపోయావో అందుకే నీకు ఈ బాధలు కన్నీళ్ళు, నువ్వు ఆగిపోయి నాకు ప్రార్థన చేస్తే నేను ఆలకించను, నువ్వు ఆగిపోయి నువ్వు ఆత్మీయ జీవితంలో నడవకుండా
నీ జీవితాన్ని మార్చుకోకుండా దేవుని మందిరానికి వెళ్లకుండా నువ్వు ఆగిపోయావు గనుక నీ కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను నిన్ను పట్టించుకోను. నువ్వు ఆగిపోకుండా నువ్వు సాగిపోతూ కష్టం వచ్చినా బాధ వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఎవరేమనుకున్నా నేను ఈ విశ్వాసపు యాత్రను ఇలాగే సాగిస్తాను అన్న ఉద్దేశంతో నువ్వు ముందుకెళ్తే నువ్వు ఏది నువ్వు ఏ ప్రార్థన చేసినా నేను ఆలకిస్తాను మోషే. నువ్వు ఆగిపోయావు మోషే, నీ ప్రార్థన నేను నిన్ను మోషే, నువ్వు ఆగిపోకుండా సాగిపో అన్నాడు. వెంటనే మోషే ఏం చేశాడు? లేచాడు. అంటే నేను మొరపెట్టి ఆగిపోయినందుకని నా ప్రార్థన ఆలకించవా? అయితే లేస్తాను ప్రభు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? కర్ర తీసుకో, ముందు నిలబడో అన్నాడు. కర్ర తీసుకొని ముందు నిలబడ్డాడు. అప్పుడు ఎర్ర సముద్రం ఏమనుకుందో తెలుసా? అవి బాబో, వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళు పసుకాపల్లి రక్తంలో కడగబడ్డ వాళ్ళు, వీళ్ళు దేవుని ఏర్పాటు చేసుకున్న ప్రజలు, దేవుని పిలుచుకున్న ప్రజలు. వీళ్ళకా నేను విరోధంగా ప్రవహించేది? వీళ్ళకి నేను విరోధంగా ఉండకూడదు. ఇదిగో దేవుని వాక్యం వాళ్ళ ముందు ఉంది. వాక్యం అంటే కర్ర, కర్ర అంటే క్రమపరిచేది, కర్ర అంటే వాక్యం. వాక్యం వాళ్ళ ముందుంది కనుక ఆ ఎర్ర సముద్రం అంటూ పక్కకు చీలింది. చీలినా అది రహదారిగా మార్చబడిన తర్వాత ఒక పెద్ద మనిషి ఏం చేశాడు తెలుసా? దిగి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ అరే ఎలా తాగడరా, బురద ఉంటుందిరా, ఊపి ఉంటుంది, కాలు పెట్టామంటే దిగిపోతావేమో, నేను ముందెళ్ళి చూసి వస్తాను మీరు ఎక్కడ ఉండండి అని ఒక అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అతను లోపలికి వెళ్ళి అన్ని చూస్తే ఎక్కడ తడిలేదంట, అంత పొడి పొడిగా ఇసుక మట్టి దుమ్ము లేస్తుందంట. అంతలో కుడి ఎడమకి ఆ గోడలాగా ఉండి అంట నీళ్లు. ఇదేంద్రా నీళ్ళ మంచుగడ్డ గోడ సున్నం కొట్టిన గోడలాగా ఉంది అని తవిడి 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 చూసి ఇంత కొట్టాడంట. కొడితే అది పెద్ద గోడలాగుందంట ఆ నీళ్లు. చదవండి ఆ వాక్యాన్ని, 29వ వాక్యం, అదే అధ్యాయంలో 29వ వాక్యం త్వరగా. అయితే ఇశ్రాయేలీలు ఆరణ్యాలను సముద్రం మధ్యలో ఆ నీళ్లు కుడి ఎడమకు ఎలా ఉన్నాయట, గోడ 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 కట్టాలంటే సున్నం కావాలి, సిమెంట్ కావాలి, ఇసుకు కావాలి, నీళ్లు కావాలి, ఇటుకలు కావాలి, ఇన్ని ఉంటేనే గోడ తయారయ్యేది. మరి యేసు ప్రభుకి ఈ ఇసుక అవసరం లేదు, ఇటుక అవసరం లేదు, సిమెంట్ ఓన్లీ ఆ నీళ్లతోనే గోడ కట్టేశాడు. మరి కింద ఎలా ఉందంట, ఆరిపోయిందంట. ఇప్పుడు వర్షం పడింది, నెల రోజుల దాకా ఆరదు. మరి ఏసయ్య ఎలా ఆర్పు కొట్టాడు? ఒక్క రోజులో, ఒక క్షణంలోనే ఆ భూమి అంతా, సముద్రం అంతా, రహదారిలో ఉండే మార్గం అంతా శుభ్రంగా ఆరిపోయి పొడి పొడి పొడిగా దుమ్ము లేస్తుందంట. మరి ఇంత ఆశ్చర్య కార్యాన్ని ఏసయ్య ఎందుకు చేశాడో తెలుసా? వాళ్ళు ఆగినప్పుడు చేయలేదు కానీ ఆగిపోకుండా సాగినప్పుడు ఏ కార్యమైనా చేయటానికి ఆయన సాధ్యమయ్యింది. అలాగే మీ జీవితంలో కూడా, నా జీవితంలోనైనా, కష్టం వచ్చినా బాధ వచ్చినా కన్నీళ్ళు వచ్చినా, ఈ లోకంలో ఉన్నాం కనుక, ఈ శరీరంలో ఉన్నాం కనుక ఎన్నో వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అయినా ఈ ఆత్మీయ జీవితం ఆగిపోకుండా మనం సాగిపోతే దేవుడు ఏదైనా కానీ మన జీవితంలో సాధ్యం చేస్తాడు. సభలు కడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇంకొక చిన్న సందర్భాన్ని గుర్తు చేస్తాను, నేను మీకు టూకీగా చెప్తాను. అబ్రహాం ఉన్నాడా? ఎవరైనా చెప్పండి గట్టిగా. అబ్రహాం ఉన్నాడా? అబ్రహాం ఎప్పుడు కలలుగంటా ఉండేవాడు. ఎలాంటి ఏం కలలు అంటే, దేవుడు నాకు ఆకాశ నక్షత్రాలనే సంతానాన్ని ఇస్తానన్నాడు, నా సంతానం ద్వారా సకల జాతులు వారు దీవించబడతానన్నారు, ఏది నాకు సంతానం అని బాధపడుతున్నారు. ఒకరోజు దేవుడు ఏం చేశాడంటే అతని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చాడు. బయటికి లాక్కొచ్చి, ఏ అబ్రహాం ఆకాశ నక్షత్రాలు చూడు, చూసేయాలండి, ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇప్పుడేంది చూసేది, లెక్కయ్యి, ఏది లెక్కేసేది, నా వల్లే అవుతుందా, నీ సంతానం అలాగే చేస్తాను ఆయ్ అన్నాడు దేవుడు. చేసిన చాలే అయ్యా, ఎప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఇల్లు వదిలి కాడి నుంచి చెప్తున్నావు, ఏరే ఏరే అంటున్నాడు. తర్వాత ఈయనకి సంతానం ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి, మరి ఎప్పుడిచ్చాడు, ఎప్పుడిచ్చాడు తెలుసా? దైవ సేవకులు ఎప్పుడైతే అబ్రహాం ఇంటికి వెళ్ళారో, బాగా గమనించండి, ఇది చాలా ముఖ్యమైన విషయం, దైవ సేవకులు ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళారో, ఎందుకంటే యేసు ప్రభు కూడా చెప్పాడు లోకాసువార్త 10వ అధ్యాయంలో, నువ్వు ఎవరి ఇంటికి వెళ్తావో, ఎవరైతే నీకు ఆతిథ్యం ఇస్తారో వాళ్ళ మీదకి ఆశీర్వాదం దిగొస్తుంది, ఎవరైతే నిన్ను చేర్చుకోదో వాళ్ళ మీదకి శాపం దిగొస్తుంది, అక్కడ నీ దుమ్ము వదిలేసే రేపు సాక్ష్యం చెప్తుంది అన్నాడు యేసు ప్రభు. అదే ప్రకారం అలా రోజు అలా నాటి రోజున మంచి మధ్యాహ్నకాల సమయంలో
సేవకులు అబ్రహాం ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చారు. వాళ్ళని పిలుచుకున్నాడు భక్తులాడు, అయ్యా అయ్యా మా ఇంటికి రండి, అయ్యా మా ఇంటికి రండి అయ్యా. వచ్చిన వాళ్ళకి ఏం చేశాడు ఈయన? వచ్చిన వాళ్ళకి ఏం చేశాడు అబ్రహాం? ఏం చేశాడు? వచ్చిన సేవకులకి మాయించి భోజనం పెట్టాడు. వాస్తవానికి సారం ఏమనాలి? ఏమండి ఎప్పుడు పడితే అప్పుడు సేవకులను తెస్తుంటావు, నేను యారు ఉండేది, నేను అసలుకే ముసల్దాన్ని అయ్యాను, తిరగలిసరగలుగుతానా, హోటల్ నుంచి భోజనం తెప్పి, నా వల్ల కాదు అన్నారు. కానీ సారమ్మ కూడా ఏమన్నా, పాపం అంత పెద్ద వయసు వచ్చినా తిరగల విసిరి పిండి చేసి ఆయనకు రొట్టెలు వేసి మంచి వధించిన దూడను తెచ్చి మంచి భోజనం పెట్టారు సేవకులకి. పిల్లలు కావాలి, పిల్లలు కావాలంటే ఎప్పుడు పుట్టారు? సేవకులకి పరిచర్యని ఎప్పుడైతే సహకరించారో, సేవకులు ఎప్పుడైతే ఆ విశ్వాసుల ద్వారా తృప్తి పొందుతున్నారో సేవకులు, అప్పుడు ఆ ఇంటికి ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు అబ్రహాం ఇంటికి. తర్వాత ఫుల్గా తిన్న తర్వాత సేవకులు అన్నారు, అబ్రహాం దగ్గరికి రండి, మీరు ప్రార్థన చేస్తాం, మాకు మంచి ఆహారం పెట్టాం, మమ్మల్ని తృప్తిపరిచావు, పెట్ట పెట్టలాడుతున్న ఎండలో వెళ్తున్నాం, మా పెదాలన్నీ ఎండిపోతున్నాయి, కానీ నువ్వు మమ్మల్ని పిలిచి బతిమలాడి మాకు భోజనం పెట్టావు, మమ్మల్ని తృప్తిపరిచిన నీవు, నీ కుటుంబం కూడా తృప్తి చెందుతుంది, మేము ప్రార్థన చేస్తాం. మీదటికి శారమ్మ ఏం కంటది? ఒక మగపిల్లలోనిగా అంటుంది, నీ సంతానం ఆకాశ నక్షత్రాలుగా మార్చబడతారు, సకల జాతుల వారికి నువ్వు తండ్రిగా మార్చబడతావు అన్నారు. అప్పుడు శారమ్మ ఏం చేసింది? పక్కకి వెళ్ళి నవ్వుకుంది, పాస్టర్లు పెట్టారు కదా, కడుపు నిండా తిన్నారు కదా, తిన్న వాళ్ళు తిన్నట్టు పోక, స్త్రీ ధర్మం వీళ్ళకేం తెలుసు అని, ఆ స్త్రీ ధర్మం వీళ్ళకేం తెలుసు, తింటాం తెలుసు, ఈ పాస్టర్కి తెల్ల బట్టలు వేసుకొని, మా గురించి వీళ్ళకి ఏం తెలుసు, తిన్నావు కదా వెళ్ళిపోవచ్చు, నాకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అంట పిల్లలు పుడతారంట, ఎందుకు మాట్లాడండి ఈ మాటలు అనుకొని లోపల నవ్వి. వెంటనే పాస్టర్ అయ్యి అంటాడు, శారమ్మ నవ్వు అని ఎలా అంటాడు ఈయన డైలాగు. కాబట్టి అవునయ్యా నేను నవ్వలేదు బాబు, నన్ను క్షమించు బాబు అని అంటుంది. ఈయన ఏమంటాడంటే, అమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు నీవు వయసులో పెద్దామైనా మాకు తృప్తిపరిచావమ్మా, ఆహారం పెట్టావు, మరి మమ్మల్ని తృప్తిపరచడం నా దేవుడు తృప్తిపరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, సకల జాతుల వారికి అబ్రహాం తండ్రిగా మార్చబడతాడు అన్నాడు. దేవుడు చెప్పినట్లుగానే ఆ కుటుంబంలో గర్భఫలం దేవుడు ఇచ్చేశాడు. ఎప్పుడు ఇచ్చాడు? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇస్తాను ఇస్తాను అన్నాను కానీ, అన్నాడు కానీ ఎప్పుడు ఇవ్వల. మరి ఎప్పుడు ఇచ్చాడు? సేవకుల యొక్క పరిచర్య. మీ ఇంటికి వస్తున్న సేవకులు, నువ్వు మందిరానికి వస్తున్న సేవకులు, వాళ్ళ పరిచర్యను మీరు ఎప్పుడైతే తృప్తిపరుస్తాడో అప్పుడు దేవుడు సాధ్యపరుస్తాడు. ఇది మూడో మాట. అందుకని దైవ సేవకులు ఈ రోజున వేవేలకి తండ్రులుగా తల్లులుగా, ఆ దైవ సేవకులు పాస్టర్ అయ్యారు భాస్కరయ్య గారు, వేవేలకి తండ్రులుగా తల్లులుగా ప్రభు వారిని మార్చి ఈ రోజున ఎంతోమంది దేవుని మాటలు వినటానికి, నెలకి ఇన్ని కోటాలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు, అది దేవుని కృప. అందుకనే ఆ దైవ సేవకులు వేవేళ్ళకి తండ్రులుగా మార్చి మీ జీవితంలో కూడా మీ అవసరతలు తీర్చేటట్లు, ఆయన సమస్తం సాధ్యపరిచేటట్లు అందరం లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయునుగాక. అందరం లేచి నిలబడి, అందరూ నిలిచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి చేతులు పైకెత్తి, ఏసయ్యా మమ్మల్ని కోరుకున్నవాడా, మా జీవితంలో సమస్తం సాధ్యపరిచేవాడా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. దేవుని వాక్యం చెబుతుంది, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటే, ఏసయ్య ఎవరికి దేవుడు? ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి కాదు, ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఎందుకు దేవుడు? మనిషి పాపంలో శాపంలో ఉన్నాడు. పాపం అనేది ప్రతి కులంలో ప్రతి మతంలో ఉంటుంది. ఆ పాపంలో ఉన్న మనిషిని ఆ పాపము శాపం నుంచి విడుదల చేయాలి అని యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. పాపం ప్రతి కులంలో ఉంటుంది, ప్రతి మతంలో ఉంటుంది. అందుకనే యేసయ్య ఒక కులానికి మతానికి సంబంధించిన దేవుడు కాదు. మరలా అంటాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? నువ్వేం కోరుకుంటున్నావు? నా కర్మ, నా దరిద్రం, నా పరిస్థితి ఇలా ఉండాల్సిందేనా నువ్వు అనుకుంటున్నావు? లేదు లేదు, దేవుడు నిన్ను ఎక్కడేసిన గొంగలు అక్కడగా ఉంచడు. ఆశీర్వదించే యెహోవా, దీవించే దేవుడు, నీ అక్కరలు తీర్చే యేసు, సమస్తం సాధ్యపరిచే యేసు. నీ రాత్రి నీ కన్నీళ్ళను తుడిచేవాడు, నీ నిందని అవమానాన్ని తొలగించేవాడు, నీ అక్కర్లు తీర్చేవాడు, సమస్తం సాధ్యపరిచేవాడు
నువ్వు చేరవలసిన ఆ దానికి చేర్చేవాడు ఆ ఉన్నతమైన స్థాయికి.